Hi dear friends, today we are going to discuss about the LCM and HCF. In the concept series, we have a quantitative aptitude. What we have to say is quantitative aptitude is basic mathematics. This is the school, college, and bank, SSC exam, even civil service, IAS exam, CSAT paper, CAT, GRE గాని GMAT గాని ప్రతి స్టూడెంట్ కి కూడా ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే మన క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉందో ఇవన్నీ కూడా మనకు కావాలి. సో దీంతో ఆల్రెడీ మనం సిక్స్ వీడియోస్ ఆల్రెడీ మనం చేసామండి. మల్టిప్లేషన్ ఒకటి, డివిజన్, క్యూబ్, క్యూబ్ రూట్, స్క్వేర్ రూట్ అని అవన్నీ కూడా చాలా ఈజీగా 5 to 10 seconds మనం ఎంత పెద్ద కాలిక్యులేషన్ అయినా చేసే విధంగా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ పార్ట్ అని చెప్పుకోవచ్చు అండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ నెంబర్ 7. సో ఆ బేసిక్స్ అవి వచ్చినాయి కాబట్టి మల్టిప్లేషన్స్, డివిజన్స్. సో నెక్స్ట్ ఆ కంటిన్యూషన్గా మనం చెప్పుకుందాం. సో బేసికల్గా మనం ఎల్సీఎం అని హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో, ఫస్ట్ హెచ్సిఎఫ్ గురించి మనం మాట్లాడుకుందాం అండి. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే ఫస్ట్ అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటనేది మనం తెలుసుకుందాం అండి. అంటే సో ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, సో ఎనీ నెంబర్ ఈజ్ సెట్ టు బి ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనదర్ నెంబర్ వెన్ ఇట్ డివైడ్స్ టు అదర్ ఎగ్జాక్ట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 42 ఉందనుకోండి. సో ఈ 42 నెంబర్ని ఎనదర్ నెంబర్ ఏదో ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అప్పుడు మాత్రమే దాని ఫ్యాక్టర్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ 42 6తో మీరు దీన్ని డివైడ్ చేయొచ్చు, అట్లాగే 7తో కూడా మీరు డివైడ్ చేయొచ్చు, లేకపోతే ఇట్లాగా ఏదైతే మీరు ఉందో అట్లా 6 and 7 ఫ్యాక్టర్స్ ఆ 42 అని చెప్పొచ్చు మీరు. సో అట్లాగే 1 కూడా ఫ్యాక్టర్ అవుతుందండి. సో 42 ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ఏ నెంబర్ అయితే మీకు డివైడ్ అవుతుందో అవన్నీ కూడా ఫ్యాక్టరే. అంటే ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండొచ్చు అంటే ఎన్నైనా ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఇట్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ అండి. అదే ఒక ప్రైమ్ నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్ అంటే ఏది డివైడ్ అవ్వదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ 7, దీనికి ఏ నెంబర్తో డివైడ్ అవ్వదు కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ ఏముంటుందంటే 1 and 7 ఉంటాయి అంతే. ఎందుకంటే 1 అలాగే డివైడ్ చేయొచ్చు, అలాగే 7 7తో డివైడ్ చేయొచ్చు కాబట్టి 1 and 7 అని వచ్చి మనం చెప్పుకుంటాం. అంటే ఓవరాల్గా ఏంటంటే ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ ది సెట్, ఇట్ షుడ్ బి వెన్ ఇట్ డివైడ్స్ టు ది అనదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ. సో దాన్ని మనం ఫ్యాక్టర్ అని చెప్తామండి. సో ఫ్యాక్టర్స్ ఎన్నైనా కూడా ఒక నెంబర్కి ఉండొచ్చు. ప్రైమ్ నెంబర్స్ అయితే జనరల్గా మనకి డివైడ్ అవ్వవు కాబట్టి జనరల్గా ఇట్ సెల్ఫ్ ఇస్ ది ఫ్యాక్టర్ అని చెప్తాం మనం. సో ఇది బేసిక్ ఫ్యాక్టర్ అంటే డెఫినేషన్ అండి మనకి. సో అట్లాగే నెక్స్ట్ మనం టెక్నాలజీ మనం చూసుకున్నట్లయితే, సో అలాగే కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకుందాం అండి. ఎందుకంటే ఈ బేసిక్ టెక్నాలజీ మీద కొంచెం మీకు అవగాహన రావాలి. అంటే వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్? సో కామన్ ఫ్యాక్టర్ అంటే సింగిల్ నెంబర్కి కామన్ ఫ్యాక్టర్ ఉండదండి. ఎందుకంటే కామన్ అంటేనే జనరల్గా డెఫినెట్గా ఇట్ మస్ట్ బి మోర్ దాన్ 2 digits ఉండాలి, 2 or 2 more than 2, అప్పుడు మాత్రమే మనకు కామన్ అన్న వర్డ్ మనకు వస్తుంది. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ అంటే ఏదైనా 2 numbers కానీ మనం తీసుకున్నట్లయితే ఒక్కో బేసికల్గా ఇండివిజువల్గా ఆ నెంబర్స్ ఉన్న ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేసి ఆ 2 numbers కామన్గా ఉన్నట్టు ఏవైతే ఉంటాయో అవి మనం చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు 9 ఉందనుకోండి ఒక నెంబర్, అలాగే 18 తీసుకున్నాం మనం, అట్లాగే మనం 21 తీసుకున్నాం, ఒక 3 numbers తీసుకున్నాం. యాక్చువల్గా 9కి వచ్చి మీకు ఫ్యాక్టర్స్ ఏముంటాయండి మీకు జనరల్గా? అంటే అఫ్కోర్స్ 1 9 ఎలాగో ఉంటుందండి, దాని గురించి సపరేట్గా ఇక్కడ ఏమి రాయక్కర్లా. సో మీకు 3 ఏదైతే ఉందో ఇది ఒక నెంబర్ ఉంటుంది. అలాగే సో వీటికి వచ్చేటప్పటికి మీకు అగైన్ ఇట్లా ఫ్యాక్టర్స్ వస్తాయండి. ఎందుకంటే 18 ఏ నెంబర్ది అయితే మీకు డివైడ్ అవుతుందో చూసుకుని 3తో డివైడ్ చేయొచ్చు, అలాగే 6తో డివైడ్ చేయొచ్చు, 9తో డివైడ్ చేయొచ్చు. అట్లాగే 21కి ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే మనం చక్కగా అంటే 3 కానివ్వండి, లేకపోతే 7 కానీ, ఇట్లా మీకు ఫ్యాక్టర్స్ వస్తాయి మీకు. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే మనకి వచ్చినాయో, ఈ కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఏంటి అన్నది ఏదైతే మనకు ఉందో అది ఇంపార్టెంట్ అండి మనకి. సో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ మీరు చూసినట్లయితే ఈ కామన్ ఫ్యాక్టర్స్ 1 ఉండొచ్చా 2 ఉండొచ్చా అంటే కామన్ ఫ్యాక్టర్ మేబీ మోర్ దాన్ 1 ఆల్సో ఇట్ క్యాన్ బి పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉందండి. సో ఇక్కడ 3 ఉంది అంటే అన్ని చోట్ల మీకు 3 ఉందండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3 ఈజ్ ది కామన్ ఫ్యాక్టర్. 3 ఈజ్ ది కామన్ ఫ్యాక్టర్ అంటే అది మనం ఏదైతే మనం చెప్తామో అది కామన్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉందండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 లేదు కాబట్టి మనకు కామన్గా చెప్పడానికి లేదు. ఒకవేళ 9 and 18 మాత్రమే అడుగుంటే మనం చెప్పగలం. సో 21 కూడా ఉంది కాబట్టి మనం చెప్పగలం. అట్లాగా కామన్గా 1 ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేదా మోర్ దాన్ ఫ్యాక్టర్స్ కూడా మీకు ఉండొచ్చు. సో బేసికల్గా ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ అంటే ఇట్ షుడ్ బి ద కామన్. సో ఏ కామన్ ఫ్యాక్టర్ 2 ఆర్ మోర్ నెంబర్
is a number that divides each of them exactly. So, ala unnatlayite manam generally common factor antam. Next word entante highest common factor. Highest common factor. So, just like nenu aa terminology endukante manaki series concept series kabatti generally ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండదండి ఈ సిరీస్లో. ఓన్లీ మీకు ఆ బేసిక్స్ టెర్మినాలజీ బేసిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం ట్రై చేస్తాను నేను మొత్తం ప్రతి వీడియో. చూసారా ఫ్యాక్టర్ అని చెప్పాను నేను మీకు, కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఒక నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ అయినా ఉండొచ్చు కాబట్టి, ఒక నెంబర్ అని కదండి, సిరీస్ ఆఫ్ నెంబర్స్కి, కపుల్ ఆఫ్ నెంబర్స్ కానీ లేకపోతే మోర్ దాన్ టూ నెంబర్స్ కానీ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఆ నెంబర్స్లో హైయెస్ట్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి, హైయెస్ట్ నెంబర్ అంటది, హైయెస్ట్ నెంబర్ అయి ఉండాలి. హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. సరే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్కి ఇంకా వేరే ఏదైనా టెర్మినాలజీ ఉందా అని అడిగితే జనరల్గా దీన్ని వేరే రకంగా కూడా చెప్పొచ్చు అండి మనం. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఈ ఫ్యాక్టర్ని మీరు ఎనదర్ నేమ్ కూడా మనం వాడొచ్చండి, అంటే డివైజర్ అని వాడవచ్చు. ఎందుకంటే బేసికల్గా మనం డివైడ్ చేస్తూనే ఉండదు. సో ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాక్టర్ డివైడ్ బేసిక్ నెంబర్ని మీకు డివైడ్ చేస్తుంది కాబట్టి సో హైయెస్ట్ కామన్ డివైజర్ అని చెప్పొచ్చు. లేదంటే ఇంకొకటి కూడా చెప్పొచ్చండి, గ్రేటెస్ట్ కామన్ మెజర్. ఇది కొంచెం కొత్తగా ఉంటుందండి, దీని యొక్క ఫిజికల్ మీనింగ్ మీకు చెప్తాను నేనండి. అంటే అసలు ఈ హెచ్సిఎఫ్ అనేది ఏదైతే ఉందో ఎందుకు వాడతారు అన్నది ఏదైతే అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే దేనికి అసలు వాడతారు హెచ్సిఎఫ్ అన్నది మనం ముందు తెలుసుకుందాం, అప్లికేషన్ తెలియాలి కాన్సెప్ట్. ఎప్పుడైతే మీకు అది తెలిసిందో అప్పుడు మాత్రమే దాన్ని మీకు క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు దేనికి హెచ్సిఎఫ్ లేదా ఎల్సిఎం దేనికి వాడతాం అన్నది తెలిస్తే అప్పుడు ఆ క్లారిటీ మనకు పెరిగే అవకాశం మనకు ఉంటుందండి. సో జనరల్గా మీరు చూసినట్లయితే ఏదైనా ఒక పర్టికులర్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అజ్యూమ్ దట్ ఈక్వల్గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అజ్యూమ్ దట్ ఇట్లా నెంబర్స్ ఉన్నాయండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇది ఉందండి, 1 కేజీ 235 grams ఉంది, లేకపోతే 3 కేజీ 430 grams ఉందండి. సో ఈ విధంగా మీకు ఇవ్వడం జరిగింది, 1 కేజీ 235 grams, ఇదొకటి, ఇదొక వెయిట్. ఈ 2 weights మీకు ఇచ్చారండి, వెయిట్ 1 weight 2 ఇచ్చారు. ఈ 2 కలిపి మీరు పర్సన్స్కి పంచాలి, డివైడ్ చేయాలనుకుందాం. లెటర్స్ టు డివైడ్ అన్నాం, డివైడ్ అన్న వాడు వాడదాం మనం, ఎలా 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 వాడాలి. సో ఈ రెండింటిని మీరు యాడ్ చేసిన తర్వాత ఈక్వల్గా డివైడ్ చేయాలండి. ఈక్వల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎన్ని పార్ట్స్ కింద మీరు డివైడ్ చేసిన తర్వాత ఇంకా మిగలకూడదండి. అంటే ఇట్ షుడ్ బి ద గ్రేటెస్ట్ కామన్ మెజర్. అంటే అలా ఎలా ఉండాలంటే మీరు డివైడ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఏముంది సార్ ఒక్కొక్క గ్రామ్ అందరికి ఇస్తానని చెప్పనొచ్చు. 1 gram చెప్పడం అందరికీ కూడా ఈక్వల్గా ఇవ్వచ్చు, 1 gram అనేది ఈక్వల్ కాబట్టి. నేను 1 కేజీ 235 grams అంటే 1235 grams అండి ఇది యాక్చువల్గా. లాజికల్గా చూస్తే మీకు ఎంత అవుతుందండి, 1235 grams. ఇది చూసినట్లయితే 3430 grams అంటది. సో 1 gram చొప్పున కూడా ఈ 2 మీరు యాడ్ చేస్తే ఎంతమందికి అయితే వస్తుందో అంతమందికి కూడా ఈక్వల్గా మీరు ఇచ్చుకుంటే వెళ్ళొచ్చు. బట్ అలా 2 grams చొప్పున ఇవ్వచ్చు అంటే 2 grams చొప్పున కూడా ఇవ్వచ్చు. 2 యాడ్ చేస్తే 2 grams చొప్పున ఇవ్వచ్చు అంటే ఇవ్వడానికి కుదరదండి, ఎందుకంటే లాస్ట్ 5 digits ఉంది కాబట్టి, ఇది 0 ఉంది కాబట్టి 2 grams చొప్పున కాకుండా మేబీ 5 grams చొప్పున ఇవ్వచ్చు. 2 యాడ్ చేసిన తర్వాత లాస్ట్ 0 ఉంది కాబట్టి 5 grams చొప్పున ఇవ్వచ్చు. ఇట్లాగా డిఫరెంట్ కాంబినేషన్స్లో మీరు వీటిని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మీకు ఏది మిగలకూడదండి, దేర్ షుడ్ నాట్ బి నో రిమైండర్. ఏది మీకు మిగలకూడదండి. అట్లాగానే మీరు ఈక్వల్గా ఎంత మందికి మీరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయగలరు, దట్ క్వాంటిటీ మస్ట్ బి మ్యాక్సిమం. క్వాంటిటీ మస్ట్ బి మ్యాక్సిమం. చూసారా గ్రేటెస్ట్ అని చూసారా, ఇట్ షుడ్ బి ద మ్యాక్సిమం క్వాంటిటీ. అంటే నేను ఇక్కడ వెయిట్స్ లో చెప్పాను కాబట్టి క్వాంటిటీ అని అండి, ఇట్ షుడ్ బి క్వాంటిటీ అవ్వచ్చు, లెంగ్త్ అవ్వచ్చు, దట్ కెన్ బి ఎనీథింగ్ అండి. అంటే మీరు ఇక్కడ 2 నెంబర్, ఇది ఒక నెంబర్ కింద లెక్కండి మీకు, ఇది ఒక నెంబరు, లేదు ఇంకొకటి ఇచ్చానండి, ఇది 2 కేజీ ఫర్ ఎగ్జాంపుల్ 236 grams అని. ఈ 3 యాడ్ చేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ ఆ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు మీరు డిస్ట్రిబ్యూట్ చేసి క్వాంటిటీ ఇట్ షుడ్ బి మ్యాక్సిమం ఉండాలి. అలా ఉండాలి అంటే డెఫినెట్గా మీరు హెచ్సిఎఫ్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే హెచ్సిఎఫ్ ఏంటంటే ఒక పర్టికులర్ క్వాంటిటీని ఇట్ కెన్ బి 2 quantities ఆర్ మేబీ మోర్ దాన్ 2 quantities. ఇఫ్ ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్, నేను ఎక్కువ మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే, ఈక్వల్గానే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే చాలా ఇబ్బంది అండి. ప్రాక్టికల్గా 2 కలిపి ఒక 2 కింద డివైడ్ చేయాలి, ఒక్కొక్కరికి 2 ఇద్దామా, అంటే చివరికి ఏది మిగలకుండా ఉండాలంటే నేను ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఆ కాంబినేషన్స్ చాలా వస్తాయి. కాబట్టి ఈ హెచ్సిఎఫ్ అనేది ఏదైతే ఉంటుందో దాని మీనింగ్ ఏంటంటే ఇట్ షుడ్ బి ద గ్రేటెస్ట్ కామన్ మెజర్మెంట్.
it should be the highest common factor. Ala so ippudu koncham inga meaning meeku clarity raavadaniki inkokka 2 3 examples meeku cheptanandi so that you get the more clarity. For example, oka number meer edo oka number teesukunnaru ankonde, let us assume that some 2 3 numbers meer teesukunnaru. ఇప్పుడు 18 అండ్ 24 నేను 2 నెంబర్స్ తీసుకున్నానండి. ఈ 2 నెంబర్స్ తీసుకుంటే ఈ 18 నా దగ్గర ఉన్నాయి, లెట్ ఇట్ బి 18 చాక్లెట్స్ అనుకుందాం పని. ఇది 24 చాక్లెట్. ఈ రెండింటిని నేను యాడ్ చేసిన తర్వాత ఇది ఏదైతే మనకు వస్తుందో నేను ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, బట్ మాక్సిమం క్వాంటిటీ అయి ఉండాలి. మామూలుగా 18 ని 24 ని మీరు యాడ్ చేసినట్లయితే జనరల్గా మీకు ఎట్లా వస్తుందండి, సో 42 వచ్చింది. నేను ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 42ను 1 చొప్పున ఇచ్చుకుంటే వెళ్ళొచ్చు, 42 మెంబర్స్కి ఇవ్వచ్చు. 2 చొప్పున ఇవ్వచ్చండి, 21 మెంబర్స్కి ఇవ్వచ్చు. 3 డివైడ్ అవుతుందో చూసుకోండి ఒకసారి. 3 గా మీకు డివైడ్ అయినట్లయితే 3 డివైడ్ అయితే ఎంతమందికి ఇవ్వచ్చండి మీకు? సో 3 డివైడ్ అయినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే 3తో దీన్ని డివైడ్ చేసినట్లయితే సరిపోతుంది, అంటే 133 అవుతుంది. ఆటోమేటిక్గా 14 మెంబర్స్కి ఇచ్చే అవకాశం ఉంటుందండి. 4 డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు మీకు ఇక్కడ. అలాగే 5 తో డివైడ్ అవ్వదు, అట్లాగే 6 తో డివైడ్ అవుతుందండి. 6 తో మీరు డివైడ్ చేసినట్లయితే 42 డివైడ్ చేసినట్లయితే మీకు 7 అండి. సరే, అంటే మీనింగ్ ఏంటంటే ఈ 42ని మ్యాక్సిమం నేను పార్ట్స్ చేసి, అంటే పార్ట్స్ నేను మ్యాక్సిమం క్వాంటిటీ వచ్చేటట్టుగా పార్ట్స్ చేయాలండి. చేసి నేను డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇప్పుడు ఇందులో ఏది నాకు తర్వాత 7 కూడా ఉంది, 7 పోతుందంటే 7 అవదండి మీకు. అట్లా చూస్తే మీకు కానీ మీరు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇక్కడ 18 ఉంది కదా, 18 కంటే ఎక్కువ ఉండకూడదండి, ఎందుకంటే మ్యాక్సిమం 18 మీకు. ఎందుకంటే మీరు చేసినప్పుడు మ్యాక్సిమం ఇక్కడ 18 వచ్చినాయి కాబట్టి 18 కంటే మీరు 80% ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి. ఈ విధంగా మీరు ఫ్యాక్టర్స్ అన్ని ఫైండ్అవుట్ చేసుకుని ఏ ఫ్యాక్టర్ అయితే కామన్గా రెండింటిగా ఉన్నాయో ఆ రెండు ఫ్యాక్టర్స్లో మ్యాక్సిమం ఫ్యాక్టర్ మీరు తీసుకోవాలి. సో అట్లా తీసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 18 ఉందండి, 18 ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 18 మీ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే ఏమేమి ఫ్యాక్టర్స్ అంటే 118 అవసరం ఉండదండి, 2 వస్తుందండి ఫ్యాక్టర్ వస్తుంది, అట్లాగే 3 వస్తుంది ఫ్యాక్టర్, అట్లాగే ఇంకేం వస్తుందండి 4 5 రాదు, 6 వస్తుందండి ఫ్యాక్టర్, 7 రాదు, 8 రాదు, అలాగే 9 వస్తుందండి ఫ్యాక్టర్. తర్వాత ఇంకా నీకు 10 కానీ 11 కానీ 12 కానీ ఇది ఏది కూడా మీకు 18కి ఫ్యాక్టర్స్ అవ్వండి ఇటు పరిస్థితిలో. సో చివరికి పక్కన పెట్టండి 18. సో అట్లాగే 24కి ఫ్యాక్టర్స్ మీరు తీసుకోండి, 24కి కానీ మీరు ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే మీకు 2 వస్తుందండి, అలాగే 3 వస్తుంది, 4 కూడా 24లో డివైడ్ అవుతుంది, అట్లాగే 5 అవుతుంది, 6 అవుతుందండి, అట్లాగే మీకు 7 రాదండి, 8 కూడా వస్తుందండి, 8 వస్తుంది ఇక్కడ, అట్లాగే 9 రాదండి, అట్లాగే 10 11 12 వస్తుందండి మీకు. అఫ్ కోర్స్ లాస్ట్ 24 అలాగే పక్కన పెట్టండి. సో ఇందులో హైయెస్ట్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏంటి మీకు 2 ఫ్యాక్టర్ అంటే మీనింగ్ చెప్తాను చూడండి. అంటే 18ని 2తో డివైడ్ చేయొచ్చు, 24ను కూడా 2తో డివైడ్ చేయొచ్చు అని మీనింగ్. కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొంచెం ఎక్కువ టైం పట్టిన. 18ని 2తో డివైడ్ చేయొచ్చు, 24తో కూడా 2తో డివైడ్ చేసి ఆ పార్ట్స్ అన్ని కూడా ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు. అట్లాగే మీకు 3తో కూడా డివైడ్ చేయొచ్చు అండి. 3 ఈజ్ డివైడెడ్ ఫర్ బోత్ ద నెంబర్స్, 18తో డివైడ్ అవుతుంది, 24తో డివైడ్ అవుతుంది, అలాగే 6 కూడా డివైడ్ అవుతుంది అండి, బోత్ ద నెంబర్స్ డివైడ్ అవుతుంది. మిగిలిన ఏవి డివైడ్ అవ్వండి అంటే మీకు చూడండి 2 మీకు డివైడ్ అవుతుంది, సో అలాగే 3 డివైడ్ అవుతుందండి, 6తో బోత్ నెంబర్స్ డివైడ్ అవుతాయి, ఇంకే నెంబర్స్ కూడా మీకు డివైడ్ అయ్యే అవకాశం లేదండి. అంటే ఓవరాల్గా మీరు లాజికల్గా మీరు చూసినట్లయితే కామన్ ఫ్యాక్టర్స్ 2 3 6 ఆర్ ది కామన్ ఫ్యాక్టర్స్ అంటారండి. వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్? ఫర్ దిస్ ఈజ్ 2 3 4. ఈ వీటిని ఏమంటారంటే దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్. ఏదే ఏ నెంబర్ అయితే మీకు డివైడ్ అవుతుందో దట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ఫ్యాక్టర్. సో కామన్ ఫ్యాక్టర్ కాబట్టి మీకు 2 3 6 ఏదైతే ఉందో కామన్ ఫ్యాక్టర్. నౌ ఐ షుడ్ టేక్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ మెజర్, గ్రేటెస్ట్ మెజర్మెంట్ ఏదైతే ఉందో అది మనం చెప్తా ఉంది. సో ఇలా చూసుకున్నట్లయితే మీకు ఎంత అవుతుందండి, 6 ఇస్ ది HCF. ఇంకా కొంచెం మీకు మరొక ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అర్థమైపోతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ సమ్ నెంబర్ 8 20 28
let us take 44. For example, this one, so that we understand how to do it. దీనికి ఎట్లా చేయాలంటే అంటే జనరల్గా మీకు హెచ్సిఎఫ్ ఎప్పుడైతే మీరు క్యాలిక్యులేట్ చేయాలో అంటే మీకు అన్ని నెంబర్స్తో డివైడ్ అవ్వాలండి. హెచ్సిఎఫ్ మస్ట్ బి ఇట్ షుడ్ బి డివైడెడ్ బై ఎవ్రీ నెంబర్. ఆ డివైడ్ అయినటువంటి నెంబర్ బట్ ఇట్ షుడ్ బి ద మ్యాక్సిమం ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్. ద థర్డ్ point and it should be the max, it should not be more than lowest number. endukante definitely HCF 8 kanna meeku tappe undal tappe ekku undaga avakasam ledu endukante 8 kante ekku unte 8 tho divide avunu meeku adi whatever the HCF is there it must be less than the smallest number of the that particular group. This is a small number and endukante meeku divide anni chotla avvalanu chudandi. For example idi nenu calculate cheyalandi simple ga nenu common sense kuda apply cheyachu dinu formulas em avasaram ledhu 8 deentlo divide avutundo cheppandi 20 lo avatla 28 24 lo oka vela lucky ga 8 ikkada divide ayipindi ankonde inga hcf kattano avasaram ledandi. That 8 itself is the answer endukante this is the highest common factor endukante 8 20 lo nu డివైడ్ అవుతుంది 28 ని డివైడ్ చేయగలుగుతుంది 44. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడండి ఆన్సర్ ఇలా క్వశ్చన్ ఇలా ఇచ్చాడండి 8 to 16 సంథింగ్ 32 ఇచ్చాడు హెచ్సిఎఫ్ ఎంత అన్నారు. దీనికి పెద్ద కష్టపడక్కర్లేదండి. ఈ 8 అనే నెంబర్ జాగ్రత్త అర్థం చేసుకోండి. 8 నెంబర్ 16 లో ఆల్రెడీ డివైడ్ అవుతుంది 16 తో 32తో కూడా డివైడ్ అవుతుంది. ఇంకా అటువంటిప్పుడు మాక్సిమం నెంబర్ ఎనీ ఫ్యాక్టర్ ఇట్ మస్ట్ బి స్మాల్ నెంబర్. 8 కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు ఆన్సర్. 8 ఆల్రెడీ డివైడ్ అవుతుంది కాబట్టి హెచ్సిఎఫ్ మస్ట్ బి 8 ఓన్లీ సరిపోతుంది. సో అటువంటి అంటే ఇక్కడ మీరు చేసేటప్పుడు ఏంటంటే కేర్ఫుల్ గా 8 దీంతో డివైడ్ అవుతుందో చూసుకోండి. డివైడ్ అయితే లక్కీగా మీకు సరిపోతుంది. డివైడ్ అవ్వట్లా. డివైడ్ అవ్వనప్పుడు మామూలుగా థియరిటికల్ గా ప్రొసీజర్ అంటే 8 కి ఫ్యాక్టర్స్ ఏంటి, 20 కి ఫ్యాక్టర్స్ ఏంటి, 28 కి ఫ్యాక్టర్స్ ఏంటి, 44 ఫ్యాక్టర్స్ ఏంటి, ఇది మీరు చేసుకుంటా వచ్చి ఆ ఫ్యాక్టర్స్ అన్నింటిలోనూ కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి అని చూసుకుని ఆ కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ లో అన్నింటిలో కలిగి మళ్ళీ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటో చూసుకోవాలి. మీరు హైయెస్ట్ ఫ్యాక్టర్ మీరు చూడాలి. సో అట్లా కానీ అంటే హైయెస్ట్ అంటే ఉన్న ఫ్యాక్టర్స్ హైయెస్ట్ అండి. మీరు అనొచ్చు సార్ హెచ్సిఎఫ్ అనే వర్డ్ ఉంది కదా ఎల్సిఎఫ్ ఎందుకు ఉండదని స్టూడెంట్ అడిగాడు ఒకసారి నేను ఎవరు చెప్పినప్పుడు. లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండదండి. లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే వన్నే కదా. ఎందుకంటే ఎనీ నెంబర్ ద ఫ్యాక్టర్ అయితే వన్ అయితే డెఫినెట్గా ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకా లోయెస్ట్ అంటే వన్నే కాబట్టి ఎల్సిఎఫ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదండి. ఎల్సిఎఫ్ ఇస్ నథింగ్ బట్ ది వన్ ఓన్లీ. సో ఓన్లీ హెచ్సిఎఫ్ అనేది అయితే ఉంటుందో డెఫినెట్ దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇలా ఉంది. సో దీనికి ఇక్కడ చిన్న కామన్ సెన్స్ నేను అప్లై చేస్తానండి. కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే ఇంత కాంప్లికేటెడ్గా మీరు ఫ్యాక్టర్స్ కట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కామన్ సెన్స్ అంతే. ఇప్పుడు ఇక్కడ 8 ఉందండి. ఇక్కడ 8 నేను వేశాను. ఇక్కడ 20 వేసా. 20 వేసిన తర్వాత ఇక్కడ ఏదైనా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో జాగ్రత్త అప్లై చేద్దామండి. ప్రైమ్ ఫ్యాక్టర్ 7 ఇంటూ 4 వేసినట్లయితే మీకు 28 అవుతుంది కాబట్టి 7 ఇంటూ 4. అట్లాగే మీరు ఇక్కడ చేసుకున్నట్లయితే 11 ఇంటూ 4 అవుతుందండి. అంటే నేను ఏమంటానంటేనంటే ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ ఉందనుకుందాం. లెటర్ చేసి ఉంటే దీనికి ప్రైమ్ నెంబర్ ఉందనుకుందాం. సో దీని 1 2 4 అండి. ఇక్కడ కూడా మీకు ఇది ప్రైమ్ నెంబర్. ఇది ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇక్కడ కూడా ఉందా? 2 ఉంది. ఇక్కడ కూడా 2 ఉందా? ఉంది. ఇక్కడ కూడా 2 ఉందా? ఉంది. ఇలా కామన్గా అన్ని చోట్ల ఇదే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంటే ఆ ప్రైమ్ ఫ్యాక్టర్ని బయటికి మనం తీయకూడదు. బయటికి తీయకూడదు. ఎందుకంటే అన్ని చోట్ల ఉందండి. అంటే 20లో 2 ఉంది, 28లో 2 ఉంది, 44లో 2 ఉంది, 8లో 2 ఉంది. అట్లా కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండి ఆ ప్రైమ్ ఫ్యాక్టర్ మిగతా నెంబర్స్లో లేదనుకోండి. ఒకవేళ మిగతా నెంబర్స్లో లేకపోతే ఇది ఇక్కడ ఉందా లేకపోయినా అనవసరం. ఎందుకంటే ఇట్ కెనాట్ బి ద కామన్ ఫ్యాక్టర్. ఇట్ కెనాట్ బి ది కామన్ ఫ్యాక్టర్. ఫైనల్గా అంటే కాన్సెప్ట్ అండి. ఫస్ట్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈ మూడు వర్డ్స్ కానీ మీరు మైండ్లో పెట్టుకుంటే ఆ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవుతుంది. అంటే ఈ 7 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది దీనికి డెఫినెట్గా. ఎందుకంటే 28లో 7 పోతుంది కాబట్టి. బట్ నాకు ఫైనల్గా కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలంటే డెఫినెట్గా ఆ ఫ్యాక్టర్ కామన్గా ఉండాలి. ఈ 7 మిగతా చోట్ల ఎక్కడా లేదు కాబట్టి ఈ 7 ఉన్నా లేకపోయినా ఉంటేనండి. ఈ 7 నేను తీసేయచ్చండి. అసలు ఈ 7 ఏదైతే ఉందో ఈ 7 పక్కకు పెట్టేయచ్చు. అలాగే ఈ 11 వేరే చోట ఎక్కడైనా ఉందండి?
మిగతా చోట ఉండాలి డెఫినెట్ గా మిగతా చోట ఉంటే మిగతా మూడు చోట్ల కూడా 11 ఉందనుకోండి అప్పుడు నేను 11 ను ఉంచాలి 11 లేదు కాబట్టి 11 ని తీసేస్తాను ఎందుకంటే ఉన్న ఉపయోగం లేదు ఎందుకంటే ఫ్యాక్టర్ కాదు డెఫినెట్ గా మిగతా చోట్ల అక్కడ కూడా ఫ్యాక్టర్ అయ్యే అవకాశం లేదు ప్రైమ్ నంబర్స్ ఎందుకు చెప్తున్నాను కాన్సెప్ట్ అంటే జనరల్ గా ప్రైమ్ నంబర్ డెఫినెట్ గా ఒక ఫ్యాక్టర్ ప్రైమ్ నంబర్ ఉందంటే మిగతా చోట్ల లేదంటే దాన్ని బయటికి తీసేయొచ్చండి ఎందుకంటే అక్కడ కూడా డివైడ్ అవ్వదు కాబట్టి అంటే నేను ఏమంటానంటే HCF ఆఫ్ 8 20 28 44 ఎంతైతే ఆన్సర్ వస్తుందో HCF ఆఫ్ చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్ ని చెప్తున్నాను 8 20 4 అండ్ 4 కూడా అంతే ఆన్సర్ వస్తుంది ద మీనింగ్ ఇస్ వెరీ సింపుల్ ద HCF ఆఫ్ 8 20 28 అండ్ 44 ఇస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ది HCF ఆఫ్ ది 8 20 4 అండ్ 4 దానికి ఈక్వల్ గా ఉంటుంది అన్న విషయం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అంటే మీరు 8 20 28 44 లో కామన్ గా ఇది పరణ నంబర్ ఫ్యాక్టర్ రాదు ఎలాగా ఒక నంబర్ కే వస్తుంది మిగిలిన నంబర్ రాదని మీకు క్లారిటీగా ఉంటే డెఫినెట్ గా ఆ నంబర్ ని తీసి బయట తీసేయచ్చు అంటే 8 20 44 ఇంకా ఇందులో ఏదైనా ఒక ఫ్యాక్టర్ ఉంది ఈ నాలుగు నంబర్ లో రిపీట్ కాదు ఏదైనా ఉంటే తీసేయచ్చండి 4 రిపీట్ అవుతుంది ఇక్కడ చూడండి 20 ఉంది కదా ఈ 20 ని ఇంకొంచెం లాజిక్ అప్లై చేస్తున్నాను అంతేనండి మీరు ఇక్కడ జస్ట్ చూడండి నేను కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోండి ఎందుకంటే ఈ విధంగా ఏ టెస్ట్ బుక్ లోను ఎవరో చెప్పరండి ఇది బట్ కాన్సెప్ట్ తో చేసేయచ్చండి అసలు ఫార్ములాస్ అవసరం లేదు 4 4 మళ్ళీ చూసారా ఈ 5 ఎక్కడ వేరే చోట ఉండట్లా ఈ 5 ఎక్కడ లేనప్పుడు ఇంక 5 తోనే పని ఏంటి అసలు ఈ 5 ని తీసి నేను పక్కన పడేస్తా అంటే ద సింపుల్ లాజిక్ ద HCF ఆఫ్ 8 4 4 4 ఏదైతే ఉందో దట్ మస్ట్ బి ద ఆన్సర్ దట్ మస్ట్ బి ద ఆన్సర్ డన్ ఆ ఇప్పుడు మీరు అనొచ్చు ఇప్పుడు ఏంటి 8 4 4 4 కి HCF కట్టాలి ఇప్పుడు HCF మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే లాజిక్ ఏంటండి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉండాలి నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి ఇట్ మస్ట్ బి చిన్న నెంబర్ ఏదైతే ఉందో దానికంటే 80% ఆన్సర్ పెద్దది అవ్వడానికి అవకాశం లేదు వాట్ ఇస్ ద లీస్ట్ నెంబర్ 4 ఇస్ ద లీస్ట్ నెంబర్ స్మాల్ నెంబర్ ఈ 4 మిగతా నెంబర్స్ తో డివైడ్ అవుతుందో చెక్ చేయండి 4 4 తో డివైడ్ అవుతుంది 4 4 తో డివైడ్ అవుతుంది ఈ 4 8 తో డివైడ్ అవుతుంది దెన్ సింపుల్ HCF = 4 దట్స్ ఆల్ ఎందుకంటే ఈ 4 లీస్ట్ నెంబర్ అయి ఉండాలి లీస్ట్ నెంబర్ టేక్ అప్ చేసి లీస్ట్ నెంబర్ మిగతా దాంట్లో డివైడ్ అయినట్లయితే సరిపోదు ఒక డివైడ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు డివైడ్ అయ్యే నెంబర్ చేసుకోవచ్చు అదర్ ఎగ్జాంపుల్ మీకు అటువంటిది వస్తుంది చూసారా చాలా జాగ్రత్తగా నేను సింపుల్ గా నేను చేసుకుంటూ వచ్చాను మళ్ళీ ఒకసారి దీన్ని వినండి పాస్ చేసి వీడియో వెనకెళ్ళి అంటే ఏ ఏ ఫ్యాక్టర్ అయితే కామన్ గా నాకు లేదో దాన్ని తీసి నేను బయట వేస్తున్నానండి సింపుల్ గా నేను అక్కడ అక్కడ ఉంచదలుచుకోలేదు నేను అసలు బయటకు తీసేస్తున్నాను ఇక్కడ నేను 5 ఉంది 20 లో 5 ఉంది తీసి బయట వేస్తున్నాను నేను 28 లో 7 ఉంది బయట వేసా 44 లో 4 ఉంది బయట వేసా అంటే పెద్ద పెద్ద నెంబర్లు చిన్న నెంబర్లు చేసుకుని టెక్నిక్ అంటే యాక్చువల్ గా సో ఈ విధంగా మీరు చేయొచ్చు దీన్ని వేరే రకంగా కూడా చేయొచ్చండి జస్ట్ చూడండి ఎందుకంటే ఒకే ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా క్లారిటీ పెరుగుద్ది ఇలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ అర్థం చేసుకోండి అంటే కామన్ గా ఉండాలి ఫ్యాక్టర్ ఫైనల్ గా వచ్చే ఆన్సర్ హైయెస్ట్ అయి ఉండాలి అది లీస్ట్ నెంబర్ కంటే ఎక్కువ ఉండాలి ఇలా ఉంది నేను ఏమంటానంటే కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ 2 అన్నది కామన్ ఫ్యాక్టర్ అని అర్థమైపోతుంది కదా గమ్మును చూడగానే పెద్ద నెంబర్స్ అని కన్ఫ్యూజన్ వచ్చినట్లయితే చక్కగా 2 ను బయట వేయండి అలాగా 2 ను బయట వేస్తే ఎంత అండి చక్కగా ఇలా వేసుకోవచ్చు అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పమంటారా అంటే HCF ఆఫ్ 8 20 28 24 కి ఎంత అయితే ఆన్సర్ వస్తుందో HCF ఆఫ్ 4 10 44 22 కు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ ని 2 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది లాస్ట్ లో ఎందుకంటే 2 ని బయట వేసేసాను ఆల్రెడీ ఫ్యాక్టర్ నేను 2 ని బయట వేసేసాను కాబట్టి దాంతో నేను మల్టిప్లై చేసినట్లయితే నాకు సరిపోతుంది అంటే మరి మీరు అనొచ్చు మరి ఇందులో ఒక 2 కు పోతుంది కదా సార్ ఇంకో 2 బయట వేస్తానంటే వేసాను ఇంకో 2 బయట వేసేయచ్చు అలాగా ఇంకో 2 బయట వేస్తే ఎంత అవుతుందండి ఇక్కడ 2 5 7 11 దీంట్లో ఏదైనా అసలు ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ లీస్ట్ నెంబర్ ఎంత అండి 2 దీంట్లో డివైడ్ అవుతుందా అవ్వదు కొన్ని వేరే అదర్ నెంబర్ అని డివైడ్ అవుతుందా అసలు ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అండి ప్రైమ్ నెంబర్స్ కి ప్రైమ్ నెంబర్స్ ఉంటే HCF ఈక్వల్ టు 1 ఎనీ ప్రైమ్ నెంబర్స్ మీకు వచ్చింది అంటే HCF ఆటోమేటిక్ గా 1 ఎందుకంటే కామన్ గా ఫ్యాక్టర్ ఉండదు అసలు దీని ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు కదండి నో ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ ప్రైమ్ నెంబర్స్ నో ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ ప్రైమ్ నెంబర్ అంటే సార్ 2 కి 2 ఫ్యాక్టర్ అవుతుంది కదా 1 కూడా ఫ్యాక్టర్ అవుతుంది కదా అది ఇక్కడ అప్లై చేయకూడదు అండి అది జనరల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు మ్యాథమెటికల్ గా చెప్తాం తప్ప జనరల్ గా మీకు అదర్ ఫ్యాక్టర్స్ అయితే ఏమి లేవు కాబట్టి 2 5 7 11 కి HCF ఎంత 1 సో ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి 2 ఇంటూ 2 ఇంటూ 1 4 చూసారా వచ్చింది ఆన్సర్ వచ్చింది చూసారు చక్కగా ఇందులో 2 బయటకి వేసా ఇందులో ఇంకో 2 బయటకి 2 అనే కాదండి ఎనీ కామన్ ఫ్యాక్టర్ బయటకి వేయచ్చు వీలున్నంత వరకు ప్రైమ్ నెంబర్స్ ని బయట వేయాలి ప్రైమ్ నెంబర్స్ ని బయట వేస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు అంటే ఈ కాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది 2 ని బయట వేసారు డైరెక్ట్ ఇక్కడే 4 వేస్తాను సార్ నేను నాకు ఐడియా ఉంది ఈ 4 నెంబర్స్ లో 4 డివైడ్ అవుతుంది కదంటే 4 డైరెక్ట్ వేసేయచ్చు ఇబ్బంది ఏం లేదు
అంటే ఒక ఫ్యాక్టర్ ని బయట వేసేయాలి మీరు అంతే ఆ ఫోర్ ఫోర్ అనేది ఏమవుతుంది మళ్ళీ టూ ఇంటూ టూ ప్రైమ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతుంది మీకు సో అందువల్ల ఇబ్బంది ఉండదు ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది ఉంటుంది మీకు సో టూ ఇంటూ టూ ఇంటూ వన్ కాబట్టి ఆన్సర్ ఫోర్ అవుతుంది అంటే సెకండ్ మెథడ్ చెప్పాలి ఇంకొక మెథడ్ చెప్తాను థర్డ్ మెథడ్ ఒకేదాన్ని చెప్పేస్తే అసలు మీకు గొడవ ఉండదు అంటే ఏది ఈజీగా ఉంటే కాన్సెప్ట్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఇన్ని మెథడ్స్ ఏం చూసారు అనుకోవద్దు ఎందుకంటే మీకు కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలంటే మీకు తెలియాలి ఎలా ఉందండి జాగ్రత్త కి ఫ్యాక్టర్ ఫర్ అంటే అలా కదండి ఇప్పుడు ఎయిట్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ కి ఏదైతే మీకు ఫ్యాక్టర్ ఉందో అలాగే ట్వంటీకి ఏదైతే ఫ్యాక్టర్ ఉందో ట్వంటీ ఎయిట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఎయిట్ కి ఒక ఫ్యాక్టర్ టూ ఉంటే దీనికి టూ ఉంది కదా లాజిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎయిట్ మైనస్ ట్వంటీ వేసాను అనుకోండి ఒకవేళ నేను ఆ త్వరలో డిఫరెన్స్ ఏదైతే వస్తుందో ఆ డిఫరెన్స్ కూడా ఈ నెంబర్ ఫ్యాక్టర్ అవుతుందండి సింపుల్ వేరే రకంగా చెప్తాను అండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ అండ్ ట్వెల్వ్ ఉందండి ఫోర్ అండ్ ట్వెల్వ్ ఉంటే యాక్చువల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఫోర్ అండ్ ట్వెల్వ్కి ఒక ఫ్యాక్టర్ ఉందండి టూ ఈజ్ ద ఫ్యాక్టర్ అనుకుందాం టూ ఫ్యాక్టర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీసేసాం అనుకోండి ట్వెల్వ్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఎయిట్ ఈ టూ అనేది ఎయిట్ కూడా ఫ్యాక్టర్ అయితే తీరాలి కంపల్సరీగా ఇట్ మస్ట్ బి ఫ్యాక్టర్ సో అందువల్ల ఏంటంటే డిఫరెన్స్ చేసుకుంటూ కూడా మీరు ప్రాబ్లం చేయొచ్చు అంటే ఎలా అంటే చూడండి స్లోగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ నెంబర్ విచ్ డివైడ్స్ ఎ సర్టెన్ నెంబర్ లెట్ అస్ అస్యూమ్ దట్ ఆల్సో డివైడ్ ఎనీ మల్టిపుల్ ఆఫ్ దట్ పర్టికులర్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ డివైడ్స్ ఎయిటీన్ అనుకోండి దెన్ సిక్స్ డివైడ్స్ మల్టీ ఎయిటీన్ మల్టిపుల్స్ ఏంటి సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ఈ ట్వెల్వ్ కూడా డివైడ్ అవుతుంది ఆటోమేటిక్గా సింపుల్ లాజిక్ అండి అది అలాగే డిఫరెన్స్ లాజిక్ కూడా ఉంటుంది ఎనీ నెంబర్ విచ్ డివైడ్స్ ఈచ్ ఆఫ్ ది టూ నెంబర్స్ సింగిల్ నెంబర్ ఉన్నప్పుడు టూ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లెట్ అస్ అస్యూమ్ దట్ టూ నెంబర్స్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ ఈ టూ నెంబర్స్ మీకు ఉన్నప్పుడు దీని ఫ్యాక్టర్ ఎంత మామూలుగా లెట్ అస్ అస్యూమ్ దట్ కామన్ ఫ్యాక్టర్ ఉంటుందా నేను చెప్పేది ఫ్యాక్టర్ అంటే కామన్ గా ఉండాలండి అది ఫైవ్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఈ కామన్ ఫ్యాక్టర్ ఫైవ్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ గా ట్వంటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ తో కూడా ఫ్యాక్టర్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ తో కూడా ఫ్యాక్టర్ అవుతుంది ద కామన్ ఫ్యాక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే దట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే మీకు ఉందో ఈ నెంబర్స్ ఏ అండ్ బి అనుకున్నట్లయితే ఏ మైనస్ బి కూడా అది ఫ్యాక్టర్ అయి తీరాలి అలాగే ఏ ప్లస్ బి కూడా అది ఫ్యాక్టర్ అయి తీరాలి ఇట్ మస్ట్ బి ఎందుకంటే ఫైవ్ అనేది కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నేను కట్టేది కామన్ ఫ్యాక్టర్ కదండి కాన్సెప్ట్ అంటే ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్ నేను ఫైండ్ అవుట్ చేయాలి అంటే అన్ని నెంబర్స్ కి నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఆ డిఫరెన్స్ నెంబర్ కానీ నేను ఫ్యాక్టర్ కానీ కాలిక్యులేట్ చేస్తే ఇండైరెక్ట్ గా ఆ నెంబర్స్ ఆటోమేటిక్ గా ఫ్యాక్టర్ అయిపోతుంది కామన్ ఫ్యాక్టర్ అయిపోతుంది చూసారా ట్వంటీ ఫైవ్ కి ఫిఫ్టీన్ కి నేను కామన్ ఫ్యాక్టర్ ఫైవ్ అనుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ ఎంత అండి ఇక్కడ టెన్ టెన్ కూడా ఫైవ్ ఫ్యాక్టర్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఫార్టీ అవుతుంది ఫార్టీ కూడా ఫైవ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇట్ మస్ట్ బి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తా లాజిక్ ని ఇంకో కొంచెం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఏదైతే ఉందో అలాగే అవ్వాలని రూల్ లేదు ట్వంటీ ఫైవ్ ఇంటూ లెట్ అస్ అస్యూమ్ దట్ ఏ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ బి దీనికి కూడా ఫ్యాక్టర్ అవుతుంది అంటే ఇక్కడ ఏ అండ్ బి ఏ నెంబర్ అయినా వేసుకోండి మిస్టర్ వచ్చిన నెంబర్ వేసుకోండి లెట్ అస్ అస్యూమ్ దట్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోండి అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ బి అంటే త్రీ దీది కూడా మీకు ఫైవ్ ఫ్యాక్టర్ అవుతుంది డెఫినెట్ గా అదేంటి సార్ లాజిక్ అంటే ఏమి లేదండి ఫ్యాక్టర్ అంటే డివైడ్ అవ్వాలి అంతే కదా ట్వంటీ ఫైవ్ కి ఫైవ్ కి ఫ్యాక్టర్ ఎంత ఫైవ్ అని అనుకున్నాం కదా ఫైవ్ కామన్ తీయకూడదా ఫైవ్ కామన్ తీతే ఎంత చెప్పండి ఫైవ్ ఇంటూ టూ అంతే కదా ట్వంటీ ఫైవ్లో ఫైవ్ పోతే ఇంకా ఫైవ్ ఉంటుందండి ఫిఫ్టీన్లో ఫైవ్ కామన్ తీసేస్తే ఎంత అండి త్రీ త్రీ ఇంటూ త్రీ మరి ఫైవ్ ఫ్యాక్టర్ కదా ఫైవ్ ఇంటూ ఇదంతా ఒకటే నెంబర్ కదా ఇదంతా ఒక నెంబర్ ఇదంతా ఒక నెంబర్ ఫైవ్ ఫ్యాక్టర్ అంటే లోపల ఎంత దాన్ని ఏం చేసినా మిస్తవచ్చిన చేసినా కూడా ఫైవ్ బయటకు వస్తుందా లేదా చూసుకోవాలి అంతేనండి ఇక్కడ ఇక్కడ ఫైవ్ కామన్ ఫ్యాక్టర్ అయింది టూ నెంబర్స్ కి ఈ టూ నెంబర్స్ ని కాంబినేషన్ అండి ట్వంటీ ఫైవ్ కి ఫిఫ్టీన్ కి మీ ఇష్టం వచ్చిన కాంబినేషన్స్ పెట్టుకుని తీసేయచ్చు కలిపేయచ్చు లేకపోతే ఒక మీరు ఏదో నెంబర్తో మల్టిప్లై చేసి ఈ బీతో ఇంకో నెంబర్తో మల్టిప్లై లేకపోతే ఇలా కూడా చేయొచ్చు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఏ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ బి ఇక్కడ ఏముందండి ప్లస్ 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 లో మైనస్ వస్తుంది వాట్ ఈస్ ద రాంగ్ ఫ్యాక్టర్ అయితే మారదు ఇక్కడ
let it be plus or minus, whatever it is. And a factor is nothing but the division. And divide is the same. This is the rules. మళ్ళీ 25 ఫ్యాక్టర్స్ కట్టి 515 ఫ్యాక్టర్స్ కట్టి కామన్ ఫ్యాక్టర్ కట్టడం కంటే కూడా 10 కి డైరెక్ట్ గా ఫ్యాక్టర్స్ కట్టి అది 25 కి 15 కి చెక్ చేసుకోవాలి. 10 ఫ్యాక్టర్స్ ఏముంటాయి చెప్పండి, 2 అండ్ 5 అంతే కదా. ఈ 2 5 లో 25 కి 2 పోదు, డివైడ్ అవ్వదు. 15 కి 2 డివైడ్ అవ్వదు కాబట్టి ఇంకా మిగిలింది 5 కాబట్టి కామన్ ఫ్యాక్టర్ 5 అని చెప్పొచ్చు. చూసారా, 25 కి విడిగా కట్టి 15 కి విడిగా కట్టి మళ్ళీ కామన్ గా ఏదో చూసుకుని కంటే 1 ఆర్ 2 సెకండ్స్ మీకు సేవ్ అవుతుందండి. చక్కగా డిఫరెన్స్ ఏదైతే ఉందో దానికి ఫ్యాక్టర్స్ కట్టి ఆ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకున్నట్లయితే ఒరిజినల్ నెంబర్ కి సూట్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. అలాగే డిఫరెన్స్ చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు. అలాగే రెండు కలిపి రెండు ఎలా కూడా చెప్పొచ్చు. 25 ఇంటూ ఏ ప్లస్ 15 ఇంటూ బి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ అజ్యూమ్ దట్. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా, మూడు మెథడ్ చెప్పానండి మీకు నేను, జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేసి చేయడం అంతేనండి. ఎస్ఎఫ్ ఫార్ములాస్ ఏముండవు. ఒక ఎవరైనా ఫార్ములాస్ చెప్పినా కూడా అది అబద్ధం, అది మళ్ళీ చాలా లెంగ్తిగా అయిపోతుంది ప్రొసీజర్. జస్ట్ కామన్ సెన్స్తోనే చేయండి అంతే. ఇలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 42-70 ఉందండి, నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. అదే మళ్ళీ 42 అంటే దీని ఫ్యాక్టర్స్ కట్టాలి, దీని ఫ్యాక్టర్స్ కట్టాలి, మళ్ళీ కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటో చూడాలి, మళ్ళీ దాంట్లో హైయెస్ట్ ఏంటో చూడాలి అంటే కొంచెం ఇబ్బంది. కాబట్టి నేనేమంటాను అంటేనంటే ఇందులో ఉన్నటువంటి లీస్ట్ నెంబర్ ఎంత, 42. ఇంకొక నెంబర్ ఇక్కడ వేయాలి నేను. 42-72 వేస్తానండి నేను. 70-42 వేసిన అనుకుందాం, 70-42 వేసినట్లయితే ఎంత అవుతుందండి, 28 అయింది. ఇంకా 28 వేయకూడదా అంటే దాని మీనింగ్ చెప్తాను, జాతకం వినండి. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 42-70 ఎంతో హెచ్సిఎఫ్ ఆఫ్ 42-28 కూడా అంతే ఆన్సర్ రావాలి. ఎందుకంటే 28కి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అంటే 70లో ఫ్యాక్టర్ ఉంది అంటే 70-42 లో కూడా అదే ఫ్యాక్టర్ ఉంటుంది. 28 ఇస్ నథింగ్ బట్ 70-42. డెఫినెట్ గా ఫ్యాక్టర్ దీనికి కూడా ఫ్యాక్టర్ అయి తీరాలి. నేను ఎలాగ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నాను, నేను నాకు హైయెస్ట్ గానే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ సార్ ఇది కూడా నాకు కష్టంగా ఉంది అనిపించింది అనుకోండి, దీంట్లో లీస్ట్ నెంబర్ అంతా 22 పక్కన వేయండి. ఇంకొక నెంబర్ ఏమి వేయాలి, 42-28 వేయండి. 42-28 మీరు ఎప్పుడైతే వేసారో 14 అవుతుందండి. ఇక్కడ సేమ్ ఆన్సర్ వచ్చి తీరాలి. మళ్ళీ ఎస్సీఎఫ్ ఆఫ్ 28 కి 14 కాలిక్యులేట్ చేస్తే సేమ్ ఆన్సర్ వచ్చి తీరాలి. సేమ్ లాజిక్ నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాను చూడండి. అగైన్ ఎస్సీఎఫ్ ఆఫ్ లిస్ట్ నెంబర్ అంత 14, తర్వాత నెంబర్ చేయాలంటే హైయెస్ట్ లోంచి లిస్ట్ తీసే నెంబర్ 14. అంటే మీనింగ్ చూడండి, అంటే అండర్స్టాండ్ చేసుకోండి. ప్రాబ్లం లెంగ్తీగా వస్తుందా స్లోగా వస్తుందా అలా ట్రై చేయండి. ఇప్పుడు నా వీడియోస్ కాన్సెప్ట్ మీకు అండర్స్టాండ్ అవుతుందా లేదా, లెంగ్తీగా ఉన్నా షార్ట్ గా ఉన్నా దట్ ఈస్ ఇమ్మీడియట్. ఇక్కడ మీరు లాజికల్ గా మీరు దీన్ని అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే చక్కగా 42-70 అలాగే 42-28 చూసారా, లాస్ట్ 14కి ఉన్నటువంటి ఎస్సీఎఫ్ ఎంత, 14కి 14 ఎస్సీఎఫ్ 14 అవుతుంది అంతేనండి. రెండు ఏప్రిల్ నెంబర్లే కాబట్టి అంటే ఎస్సీఎఫ్ ఈజ్ కూడా 14. అంటే 42-70కి ఎస్సీఎఫ్ ఎంత అంటే 14 అవుతుందండి ఆన్సర్ మీకు. అంటే ఈ 14 నేను ఈ రకంగా నేను డిఫరెన్స్ చేసుకుంటా వచ్చిన, అంటే డిఫరెన్స్ చేయడం వల్ల నెంబర్ తగ్గిపోతుంది నాకు. తగ్గిపోవడం వల్ల ఏమంటే నాకు అడ్వాంటేజ్ ఉంటుంది అండి చక్కగా. సో ఈ రకంగా కానీ మీరు చేసుకున్నట్లయితే అప్పుడు మీకు ఈజీగా ఉంటుందండి. సో అంటే ఇది దీన్ని మామూలుగా మీరు చేయాలనుకోండి, ఎలా సార్ నాకు 4 స్టెప్లు వేయాలంటే ఎగ్జామ్లో టైం పడుతుంది, కొంచెం ఈజీగా చెప్పండి అని అన్నారనుకోండి. దీనికి మామూలుగా సింపుల్గా పక్కన కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇలా ఉందనుకోండి, ఇందులో ఉన్న హైయెస్ట్ నెంబర్ తీసుకోండి. హైయెస్ట్ నెంబర్ తీసుకుని మనం డివిజన్ చేస్తాం కదండి, మన మామూలుగా రూల్ 42 వేయండి. ఇక్కడ 42 వేసినట్లయితే మీకు ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందండి, ఇక్కడ 1 పోతుంది, ఇక్కడ 42 వస్తుంది. ఇక్కడ తీసేస్తే ఎంత అండి, ఇక్కడ 28 అంతే కదండి. ఈ 28 ఏదైతే మీకు వచ్చిందో ఈ 42 28 ఇలా వేసి మరి ఈ నెంబర్ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇలాగా ఈ నెంబర్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి, మర్చిపోద్దు. మళ్ళీ ఎందుకని 70 నుంచి 42 తీసేసా 28 వచ్చింది, నెక్స్ట్ నెంబర్ ఎంత బిగ్ నెంబర్ 42, ఇక్కడ ఇది బిగ్ నెంబర్, ఇక్కడ ఇది బిగ్ నెంబర్ అండి. బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్తో డివైడ్ చేసుకుంటే వెళ్ళాలి. 42 చేస్తే మీకు ఎంత అయింది, 28 మళ్ళీ 1 వచ్చిందండి ఇక్కడ అంతే కదండి. 1 వస్తే మళ్ళీ ఇక్కడ ఎంత అవుతుంది మీకు, ఇక్కడ 28 మళ్ళీ తీసేస్తే ఎంత అండి, 14. మళ్ళీ 14 రాగానే ఏం చేయాలి, మళ్ళీ
ఇక్కడ బిగ్ నెంబర్ మరి క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఈ బిగ్ నెంబర్ ఏదైతే మీకు ఉందో ఈ బిగ్ నెంబర్ మళ్ళీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయండి మళ్ళీ ఎంత అంటే ఇక్కడ 28 డేస్ అంటే 2 అవుతుంది సో ఫైనల్ గా మీకు ఏదైతే మీకు వస్తుందో ఇక్కడ దిస్ మస్ట్ బి HCF అంటే చూసారా అదే సార్ ఇక్కడ ఒక పొరపాటు 2 టైమ్స్ పోతే ఏంటి అంటే పెద్ద నెంబర్ ఇచ్చారంటే 2 టైమ్స్ చేసినా కూడా పర్వాలేదు నేను ఆల్్రెడీ చెప్పాను 15 ఇంటూ ఏ ప్లస్ 25 ఇంటూ బి కూడా చేసుకోవచ్చు అని చెప్పాను మీకు నేను డిఫరెన్స్ చేయాలనే లేదండి మైనస్ కూడా చేసుకోవచ్చు అది మన కన్వీనియంట్ అండి ఎన్ని సార్లు పోతే అన్ని సార్లు చేసుకోవచ్చు అది ఇక్కడ 2 ఇంకా పెద్ద నెంబర్ ఉంది అనుకోండి ఒకవేళ 42 70 కన్నా ఆ బిగ్ నెంబర్ వచ్చిన 2 టైమ్స్ పోయింది అనుకోండి ఇక్కడ 2 3 వస్తే ఇంకా అడ్వాంటేజ్ నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది మీకు సో నెంబర్ ఎప్పుడైతే ఇట్ సైడ్ ఉన్నటువంటి ఆన్సర్ కి వాల్యూ ఉండదన్నారా మీకు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ కి ఇంపార్టెంట్ ఈ లెఫ్ట్ సైడ్ మిగిలింది ఆన్సర్ ఇక్కడ 1 వచ్చిందా 2 వచ్చిందా 3 వచ్చిందా లెట్ ఇట్ బి ఎనీథింగ్ ఎందుకంటే నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది డిఫరెన్స్ సో ఆ విధంగా కూడా మీరు చేయొచ్చు 42 70 ఇచ్చానండి ఇక్కడ 42 టు 70 కాకుండా 420 70 ఇచ్చారనుకోండి ఒకవేళ అంటే ఎలా ఇస్తే 10 పక్కకు పెట్టేసిరండి వచ్చిన ఆన్సర్ ని 10 తో మల్టిప్లై చేయొచ్చు కొన అలా కాకుండా 421 70 ఇచ్చారనుకోండి మీరు ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ తీయడం ట్రై 420 - 70 అంటే మళ్ళీ పెద్ద నెంబర్ వచ్చేస్తుందండి అట్లా డిఫరెన్స్ చేయకూడదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో 70 70 చేస్తారో ఈ బిగ్ నెంబర్ ఏదైతే ఉందో ఇందులో తీసేయాలి కదండి మామూలుగా అయితే ఏం చేస్తాం మనం 421 - 70 అంటాం మనం 421 - 70 అనకూడదండి ఇక్కడ ఇంట 70 కి ఏదో మల్టిప్లై చేయండి ఇక్కడ ఏదో మల్టిప్లై చేసి ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు ఇక్కడ 7 తో మీకు 73 చేశారు అనుకో 21 అలా కాకండి 7 4స్ 7 5స్ 35 5 వేయండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 వేస్తే ఏమవుతుంది 421 - 350 350 వేస్తే మీకు ఎంత అవుతుందండి ఇక్కడ ఇంకొక 71 వస్తుంది అంటే 6 కూడా చేసుకోవచ్చు ఇక్కడ అంతే కదండి ఇక్కడ 6 చేశారు అనుకోండి ఇక్కడ 6 చేస్తే ఏమవుతుందండి ఇక్కడ 421 సరిపోయింది కరెక్ట్ గా సో ఆటోమేటిక్ మీకు 0 అయిపోయింది ఇక్కడ జీరో అయిపోతే ఇంక దీనికి ఇంక ఎల్సిఎం ఏ ఉంటుందండి 70 కి 0 ఏదైతే చూసారో ఎల్సిఎం ఇట్ సెల్ఫ్ ఇస్ 70 అంటే 70 డివైడ్ అయిపోతుంది కాబట్టి దాంట్లో సో ఈ విధంగా కూడా అంటే మీకు జీరో ఏది ఉంటే అది వాల్యూ ఏది వస్తే అది చేసుకోవచ్చు కొంచెం పెద్ద నెంబర్ చెప్తానండి అంటే కరెక్ట్ గా 1 రావాలి అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మైండ్ మైండ్ నుంచి మీరు తీసేయండి ఇక్కడ 1 రావాలని రూల్ ఏం లేదండి దట్ కెన్ బి ఎనీథింగ్ అండి ఏదైనా కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు సో అట్లాగే ఇంకొంచెం పెద్ద నెంబర్ నేను మీకు తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1365 ఉందండి 1560 ఉంది 1755 ఉంది ఇలా ఉన్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది మీకు ఏమీ లేదండి ఫస్ట్ 2 నెంబర్ తీసుకుని ఏదో 2 నెంబర్ తీసుకోండి 1560 1365 తర్వాత ఈ 2 నెంబర్ వచ్చిన ఆన్సర్ ఆన్సర్ తో పాటు ఈ నెంబర్ మళ్ళీ తీసుకోండి ఫస్ట్ HCF కట్టండి ఇది HCF తో మళ్ళీ ఈ నెంబర్ చేసి అంటే 2 స్టెప్స్ కింద మీరు చేసినట్లయితే సరిపోతుంది దీనికి HCF కైండ్ అవుట్ చేయాలంటే మీరు ఫ్యాక్టర్స్ లాంటివి ఇది ఎలాగ 1365 దీంతో పోదు కదండి ఇది డివైడ్ అవుతుంది అనుకోవచ్చు మీరు కామన్ ఫ్యాక్టర్స్ కట్టడానికి ట్రై చేయకండి పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ టెక్నిక్ అండి బిగ్ నెంబర్ పట్టుకొచ్చి 1560 ఇక్కడ వేసేయండి 1365 ఎన్ని టైమ్స్ పోతుందండి జనరల్ గా మీరు చూసుకున్నట్లయితే 1 టైం పోతుంది మీకు 1365 ఇక్కడ వేయండి తీసేస్తే మీకు ఎంత అండి 195 వేసి ఇది ఇక్కడ వేయండి ఇక్కడ 1365 ఇక్కడ వేయండి ఎందుకంటే ఇది ఇక్కడ బిగ్ నెంబర్ ఇక్కడికి వచ్చేసరికి ఇది బిగ్ నెంబర్ అయిందండి ఎన్నిసార్లు పోతుందండి 195 1365 లో మీరు చూసినట్లయితే జనరల్గా మీకు 7 టైమ్స్ వస్తుందండి ఎందుకంటే 7 2 14 కాబట్టి ఆటోమేటిక్గా మీకు 0 వచ్చేస్తుంది అంటే ఎల్సిఎం ఎంత అండి అంటే ఈ ఎల్సిఎం ఎంత అంటే 195 ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలండి HCF అండి HCF ఆఫ్ 195కి 1755కి మీరు క్యాలిక్యులేట్ చేయాలి మళ్ళీ ఏం చేయాలండి చక్కగా 1755 బిగ్ నెంబర్ ఇక్కడ వేసుకుని ఇక్కడ 195 వేసుకోండి 195 వేసుకుంటే 195 డైరెక్ట్ ఎన్నిసార్లు పోతుందండి స్ట్రైట్ గా 200 195 అంటే 200 అండి అప్రాక్సిమేట్ గా 28 కదండి 29 18 కదా సో 9 టైమ్స్ పోతుందండి 9 చూసుకున్నట్లయితే 17 అంటే ఫైనల్ గా మీకు ఎప్పుడు కూడా అంటే రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇది మీకు పట్టించుకోకూడదండి దీనికి వాల్యూ లేదండి అలా వీటికి వాల్యూస్ ఉండవండి ఈ 7కి వీటికి వాల్యూస్ ఉండవు సో ఫైనల్ గా లెఫ్ట్ సైడ్ ఎంత వచ్చింది మీకు 195 ఈ HCF ఎంత అండి ఇక్కడ 195 70 HCF ఎంత అంటే 195 ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే 195 సో ఈ విధంగా మీరు చేసుకుంటూ రావచ్చండి సో అంటే అంటే మీకు అండర్స్టాండ్ అవ్వాలి కాబట్టి డిఫరెన్స్ రాదు చెప్పాను 15 అంటే ఇక్కడ ఏంటంటే ఏం లేదండి 1560 మైనస్ 1365 అంటే ఇక్కడ 1 వచ్చింది కదండి 1 అంటే ఏంటి ఇందులోంచి తీసేసాం తీసేస్తే 195 ఆల్సో ద ఇట్ మస్ట్ బి దీనికి ఏదైతే ఫ్యాక్టర్ అవుతుందో 1560కి 1365 కూడా అదే ఫ్యాక్టర్ అవుతుంది మీనింగ్ వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ 195 ద సేమ్ ఫ్యాక్టర్స్ ఇట్ మస్ట్ బి
1365 కి 1560 కూడా సేమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి అని మీనింగ్ ఇక్కడ అంతే అర్థం చేయలేదండి. సో ఒకవేళ LCM 3 numbers is not like the 2 numbers, Mundi calculate Jesse, Tarava Chakaga, Alaga, next number Milu, Cheskunta, Yalachu. At like for example, simple government numbers is 21, Ila this Pondi. Make understand all got to go to good examples at the Nathmichel and Nikra. Dinklo AJ Chandra 21, Yellow prime factor of Megata Chota Taka Wonderkanda, Indra 5 on the Grande. ఈ 5 ఇందులో లేదు కదా, ఇందులో లేదు 5. అంటే ఏం చేయొచ్చండి ఇక్కడ, అంటే చూడండి మీకు అండర్స్టాండ్ 25 ఇచ్చి దీని 5 × 3 అని వచ్చేదండి. ఇక్కడ ఈ 5 కొట్టేయండి, బయటకి వేసేయండి. అలాగే ఫ్యాక్టర్ కాదు అది, ఆ ఫ్యాక్టర్ అలాగే కామన్ గా లేదు. ఎందుకంటే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండి, వర్డ్ ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. హైయెస్ట్ కామన్ డివిజర్ అదైతే ఇంకా పర్ఫెక్ట్ వర్డ్ అండి, ఎందుకంటే మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఓ డివైడ్ అవ్వాలి, కామన్ గా ఉండాలి అనేది. హైయెస్ట్ అన్న వర్డ్ కూడా మీకు గుర్తు చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా. ఈ వర్డ్స్ మర్చిపోతుంది ఇప్పుడు కూడా. 36 ఉంది కదండి, 36 వేయండి ప్రస్తుతం చెప్తా. ఒకేసారి చేసేయచ్చు, మీకు అండర్స్టాండ్ అవడం గురించి నేను ఇంకా కొంచెం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీంట్లో ఏం చేయొచ్చు చెప్పండి మీరు. ఇక్కడ దీని ప్రకారం మీరు ఏదైనా వేరేదైనా బయటకు లాగచ్చా, 7 బయటకు లాగచ్చు. ఇందులోంచి ఇందులోంచి ఒక 7 బయటకు వస్తే 7 × 3లోంచి ఇందులో 7 ఏమైనా ఉందో చెక్ చేసుకోండి. లేదు కదా, 7 ఎక్కడ లేదు. 7 బయటకు తీసేస్తే ఇందులో ఎంత వచ్చింది మీకు ఇక్కడ? 3 వచ్చింది 36 వచ్చింది. ఇంకా తీయడానికి అవసరం లేదండి. రూల్ ఏంటి, లోయెస్ట్ నెంబర్ మిగతా నెంబర్స్ తో కానీ డివైడ్ అయితే దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద HCF. అంతే, సింపుల్ లాజిక్ అండి. అంటే 3 తో డివైడ్ అవుతుంది, 36 తో డివైడ్ అవుతుంది, ద HCF ఇస్ 3. ఈ పని ఇక్కడ చేసేయచ్చండి. ఇందులో 7 బయట వేసేసి ఇందులో 5 బయట వేసేస్తే అయిపోయింది ఆన్సర్. మీకు ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏమి లేవు కదండి, ఏమైనా ఉన్నా కూడా ప్రైమ్ నెంబర్స్ అని ఉంటే ఇందులో కూడా తీసుకోవచ్చు మీరు బయటికి. సో ఆ విధంగా మీరు చూసినట్టు ఇందులో 2 ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ మీరు అలా చూస్తారు. 2 తీసేయచ్చు అంటే తీసేయచ్చు, ఎందుకంటే ఇందులో 2 లేదండి. 15లో 2 లేదు, 21లో 2 లేదు. తీయడానికి హ్యాపీగా తీసేయచ్చు. అదేంటి సార్ 2 మరి లేదండి, తీసేయచ్చు. 3 తీయడానికి లేదండి, ఎందుకంటే 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది 3. సో 36లో 2 బయట తీసేయచ్చు, 2 బయట తీసి రావచ్చు మీరు. 21 15 18 ఇలా కూడా చేసుకుంటే వెళ్ళచ్చండి. ఇప్పుడు 9 × 2 ఉందండి ఇందులో, ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసేయచ్చా బయటకంటే? 9 తీయడానికి కుదరదండి, ఎందుకంటే 9 అంటే ప్రైమ్ నెంబర్ సార్, 3 × 3. ఇందులో 9 ఉందా లేదు? ఇందులో 9 లేదు, తీసేయచ్చండి. 9 × 2 ఏదైతే ఉందో అట్లా మీరు తీసు. అంటే కామన్ గా ఉన్న నెంబర్స్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్స్ ని బయట వేసుకుంటా వచ్చేయాలి మీరు. దీన్ని వేరే రకంగా కూడా చేయొచ్చు చూడండి. అంటే మీ కాన్సెప్ట్ ఇంకా కొంచెం బాగా అండర్స్టాండ్ ఇప్పటికీ అండర్స్టాండ్ అయ్యి ఉంటుంది. నేను ఎక్కడ కూడా ఏం ఫార్ములా చెప్పట్లేదండి, ఎక్కువ ఫార్ములాస్ ఉండవండి. మన సీరియస్ అటువంటిది కాన్సెప్ట్స్ సంబంధించి కాబట్టి 25 15 36 ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లా ఉన్నప్పుడు దీన్ని మనం ఏ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలంటే డిఫరెన్స్ నెంబర్ ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఏం చేయొచ్చు అంటేనంటే ఫస్ట్ అయితే ఏం చేయాలంటే 21 15 లో డివైడ్ అవుతుంది, లోయెస్ట్ నెంబర్ చెప్పండి. 15 21 లో డివైడ్ అవుతలేదు, 36 లో డివైడ్ అవ్వట్లేదు, కాబట్టి మెథడ్ 1 ఫెయిల్ అయినట్లు లెక్క. ఫస్ట్ మెథడ్ ఎప్పుడు లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలండి, మిగతా నెంబర్ రెండింటిలో డివైడ్ అయిపోతుంది అనుకోండి, అదే HCF అంతే. ఒకవేళ సెకండ్ మెథడ్ ఏంటి, ఈ కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏమంటే బయట వేయండి. బయట వేస్తే లాస్ట్ వచ్చిన ఆన్సర్ దాంతో మల్టిప్లై చేయొచ్చు. ఈ కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఉందా, 3 ఉంది కదండి, అంటే 3 బయట వేసారనుకోండి ఏమవుతుంది ఆన్సర్? 7 5, 3 బయట వేస్తే 12. అంటే మీకు 7 కి 5 కి 12 కి వచ్చిన HCF ఆన్సర్ ఏదైతే ఉంటుందో లాస్ట్ వచ్చిన ఆన్సర్ ని 3 తో మల్టిప్లై చేయాలండి, అది దాని మీనింగ్ అండి. మెథడ్ అర్థమవుతుందా మీకు? 7 కి 5 కి 12 కి ప్రైమ్ నెంబర్స్ కదండి, ప్రైమ్ నెంబర్స్ HCF ఏముంటుంది? ఏముండదు, 1 అండి, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు కాబట్టి. అంటే ఆన్సర్ ఈ 1 ఏదైతే వచ్చిందో 1 × 3 బయట వేసారు కదా, కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ 3 = 3. చూసారు ఇదే ఈ మెథడ్ లో కూడా చేయొచ్చు. అంటే ఇందులో కామన్ గా ఉన్నదాన్ని బయట వేసేసి మిగిలిన దానికి నేను HCF కట్టి ఆ HCF కు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఈ ఆన్సర్ తో బయట వేసిన నెంబర్ ని కామన్ గా ఉన్న నెంబర్ గా మీరు మల్టిప్లై చేసినట్లయితే దట్ కెన్ బి ద ఆన్సర్. ఈ సెకండ్ మెథడ్. ఇది థర్డ్ మెథడ్ మీకు ఏది ఈజీ కూడా చేయొచ్చండి ఎగ్జామ్ లో మీకు కన్వీనియంట్ గా ఉన్న. థర్డ్ మెథడ్ ఏంటంటే కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ తీయాలంటే మీ ఇంతకు ముందు మనం ఆల్రెడీ మనం చెప్పాం, థర్డ్ మెథడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇందులో 7 బయట వేసేసాం మనం, ఇందులో ఒక 5 బయట వేసేసి మామూలుగా మీరు HCF కట్టేసుకోవచ్చు. అలా కాకుండా డిఫరెన్స్ కూడా ట్రై చేయొచ్చండి. ఇక్కడ చూడండి దగ్గరగా ఉన్న 2 నెంబర్స్ ఏమున్నాయి, ఏ 2 నెంబర్ తీసుకోండి. మరి ఏ 2 నెంబర్ తీసుకోవాలి, దగ్గరగా ఉన్న తీసుకుంటే డిఫరెన్స్ తక్కువ చిన్న నెంబర్ వస్తుంది. 21 - 15 అంత చెప్పండి,
21 మైనస్ 15 6 కదండి ఆ 6 6 ఉంది కదండి ఇక్కడ ఈ 6 కి ఏదైతే మీకు ఫ్యాక్టర్ వస్తుందో కామన్ గా వచ్చే ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాని బట్టి కూడా మీరు ఆటోమేటిక్ ఆన్సర్ నే 6 వచ్చింది ఇక్కడ 36 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ రెండిటికి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్ గా అది 6 తో డివైడ్ అవుతుంది అన్న మీనింగ్ మీకు డెఫినెట్ గా మీకు మీకు వస్తుందండి అంటే ఇది దీనికి వచ్చి ఆ డిఫరెన్స్ ఏదైతే మీకు ఉందో అంటే మీకు వచ్చిన ఆన్సర్ ఏదైతే మీకు దీని 6 కి ఫ్యాక్టర్స్ ఏంటి 3 ఇంటూ 2 వస్తాయి అలాగే మీకు దీని ఫ్యాక్టర్స్ మీరు మల్టిపుల్ కాలిక్యులేషన్ చేసి ఈ కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ తో కూడా మీరు చక్కగా మీరు చేసుకోవచ్చు అలాగా అంటే ఈ డిఫరెన్స్ ను కూడా ఒక్కసారి మీ మైండ్ లో అంటే ఇది మైండ్ లో పెట్టుకోవాలండి ఎగ్జాక్ట్ ఆన్సర్ రావడానికి పనికిరాదు కానీ మీకు జస్ట్ మైండ్ లో ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారో ఓహో 6 వచ్చింది అంటే డెఫినెట్ గా మీకు కామన్ గా వచ్చే ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాక్టర్ ఆన్సర్ అది డెఫినెట్ గా దీంతో డివైడ్ అవ్వాలని ఒక ఐడియా వస్తుందండి సో మీకు HCF 3 వచ్చింది చూసారా 3 6 తో డివైడ్ అవుతుందా ఆ థాట్ మీకు రావడానికి అండి కింద ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 ఉందండి టైం సరిపోతుంది ఎగ్జాంపుల్ లో ఎట్లా అంటే జస్ట్ ఏదో ఒక 2 నెంబర్స్ డిఫరెన్స్ చేయండి ఎనీ 2 నెంబర్స్ డిఫరెన్స్ చేసిన తర్వాత ఈ 6 లో వచ్చిన ఈ యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో ఇది 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 పోతుంది అంటే మీరు అనుకోవచ్చు సార్ 6 ఆన్సర్ అవ్వచ్చు కదా అనొచ్చు మీరు 6 ఆన్సర్ అవ్వదండి ఎందుకంటే ఈ డిఫరెన్స్ మీకు 6 వచ్చింది ఈ 6 ఏదైతే ఈ 6 యొక్క క్లూ ఏంటంటే మీకు వచ్చినటువంటి HCF దీనికి డివైడ్ అవుతుంది అన్న ఒక క్లూ మీకు వస్తుంది ఇక్కడ డివైడ్ అవుతుంది అన్న క్లూ మాత్రమే మీకు వస్తుంది సో ఆ క్లూ మీకు ఉంటే కొన్నిసార్లు మీకు ఉపయోగపడుతుంది అంటే అన్ని సందర్భాల్లో మీకు ఉపయోగపడేమన్న కొన్నిసార్లు అయితే మీకు ఉపయోగపడుతుంది మామూలుగా 6 కి 36 కి HCF అంటే 6 36 లో పోతుంది కాబట్టి 6 ఇస్ ది HCF యాక్చువల్గా బట్ దీనికైతే మాత్రం మీకు 3 అవుతుంది సో అంటే ఇది ఒక క్లూ పనికి వస్తుందండి ఆన్సర్ కాదు కన్ఫ్యూజ్ అవ్వద్దు 6 ఇస్ నాట్ ది ఆన్సర్ 6 ఇస్ ఓన్లీ యు గెట్ ద క్లూ దట్ ఆన్సర్ వచ్చినటువంటి 3 ఆ డిఫరెన్స్ లో పోతుంది డివైడ్ అవుతుంది అన్న ఒక రకమైనటువంటి క్లూ రావడానికి ఉపయోగపడుతుంది అంతే అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొంచెం పెద్ద నెంబర్ తీసుకున్నారనుకోండి 72 ఉంది ఇక్కడ 126 ఉంది 198 ఉంది ఇలా పెద్ద నెంబర్ ఇచ్చాను నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే దీన్ని మీరు భయపడకూడదండి ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే అన్నింటిలో 2 ఉంది కదండి 2 ని బయట వేద్దామండి కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు 2 వేస్తే బయట ఎంత అవుతుంది మీకు ఇక్కడ 36 అవుతుంది ఇది ఎంత అవుతుందండి 61 ఇది ఎంత అవుతుందండి సో 99 ఇప్పుడు కొంచెం నెంబర్ తగ్గిందండి ప్రశాంతంగా ఉండొచ్చు ఈ 3 నెంబర్స్ ఏమైనా బయట వేయచ్చా వేయలేమండి ఎందుకంటే ఇందులో 3 పోతుంది ఇందులో 3 ఉంటుంది ఇందులో 3 లేదు కదండి ఇందులో 3 లేదు కాబట్టి బయట వేయడం కొంచెం కష్టం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మెథడ్ 1 లో మనం చెప్పుకున్నట్టుగా ఈ 36 ఏమైనా దీంట్లో డివైడ్ అవుతుందా మనం రెండింటిలో 36 61 డివైడ్ అవ్వదు 19 లో డివైడ్ అవ్వదు రెండు నెంబర్స్ లో కానీ డివైడ్ అయితే బోత్ ద నెంబర్స్ బోత్ అండర్లైన్ అండి బోత్ నెంబర్స్ తో కానీ డివైడ్ అయినట్లయితే బోత్ అనే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్ని నెంబర్స్ తో డివైడ్ అయితే ఇలా డివైడ్ అయితే అప్పుడు 36 ఇస్ ద HCF ఆన్సర్ అండి ఆన్సర్ 36 అవుతుంది ఇక్కడ డివైడ్ అవ్వట్లా ఆ మెథడ్ కూడా మనకి వర్కౌట్ అవ్వాలి 36 డివైడ్ అవ్వట్లా ఇంకా మీకు 36 66 99 ఉంది కామన్ గా లేవు ఇప్పుడు ఏదో నెంబర్ బయట వేయగలనా దీని 11 ఇంటూ 9 వేయగలను నేను ఇప్పుడు 11 ఇంటూ 9 అంటే 11 బయట 11 ని బయట వేసేయచ్చు కదా నేను ఇక్కడ మరి ఇందులో ఏమన్నా 11 ఉందా ఇందులో 11 ఉందండి లేదండి ఇందులో 11 లేదు కాబట్టి 11 ని బయట హ్యాపీగా వేసేయచ్చు నేను అంటే ఇప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఏ విధంగా మీకు వచ్చే అవకాశం ఉందంటే 36 61 ఏదైతే ఉందో సారీ అండి 63 అండి ఇది 126 అంటే 63 ఏదైతే మీకు 36 63 ఏదైతే ఉందో 99 ప్లేస్ లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 9 వేస్తున్నానండి ఎందుకంటే నేను ఇందులో 11 బయట వేసేసాను 11 నేను తీసేస్తున్నాను బయటికి ప్రైమ్ నెంబర్ ని తీసేస్తే నాకు హ్యాపీ అయిపోయింది నేను ఇప్పుడు ఎందుకంటే 11 ఎలాగ 63 లేదు 36 లో లేదు కాబట్టి ఇంకేమన్నా బయట వేయగలనా చూడండి బయట పోనీ బయట బయట వేయడం పక్కన పెట్టండి 9 దీంతో డివైడ్ అవుతుందా అవుతుందండి 963 లో డివైడ్ అవుతుంది 963 లో డివైడ్ అవుతుంది అలాగే 936 లో డివైడ్ అవుతుందా అవుతుంది అందుగురించి HCF ఎంత అవుతుంది ఇక్కడ ఆన్సర్ 9 అవుతుంది 9 ఒకటే ఫైనల్ ఆన్సరా కాదు పక్కన 28 వేసేవాడు మనం డివైడ్ పక్కన 2 పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్ డివైడ్ కామన్ ఫ్యాక్టర్ ఉన్న ఫ్యాక్టర్ ని ఆన్సర్ ఎంత అవుతుందంటే 9 ఇంటూ 2 18 ఇస్ ద ఆన్సర్ అంటే ఎలాగైనా చేయొచ్చండి మీరు ఇందులో ఏదైనా ఒక కామన్ గా బయట వేస్తాను అంటే బయట వేసుకోవచ్చు లేదు నాకు 9 డివైడ్ అయిపోతుంది అనగానే మెథడ్ 1 ఇక్కడ అప్లై అయింది చూసారా మెథడ్ 1 ఇక్కడ అప్లై అవ్వరా ఇక్కడ అప్లై అవ్వలేదు ఇక్కడ అప్లై రెండింటిలో ఇక్కడ అప్లై అయిందండి సో ఈ 9 బోత్ నెంబర్స్ తో డివైడ్ అయింది కాబట్టి HCF ఇస్ 9 ఓన్లీ HCF ఆల్వేస్ మస్ట్ బి ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ది లోయెస్ట్ నెంబర్ సో అలాగే మీకు 2 ఇక్కడ ఆల్రెడీ బయట వేసారు కాబట్టి 9 ఇంటూ 2 18 అని చెప్పి చెప్తున్నాం సో ఇట్లాగా మీరు ఎటువంటి నెంబర్ కి HCF మీరు ఎంత పెద్ద నెంబర్స్ కట్టాలన్నా కూడా చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు చేసుకునే అవకాశం ఉంటుందండి అంటే ఎన్ని చెప్పినా కూడా మీకు పెద్దగా సేమ్ ఏమి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ 24 60 84 108 నాలుగు నెంబర్లు వేసా ఏమి లేదండి బయట ఏమన్నా నేను ఫస్ట్ ఎప్పుడు కూడా బయట ఏమన్నా వేయగలనా నేను చూసుకుంటానండి లేదు నాకు కొంచెం నాకు ఫ్యాక్టర్స్ నాకు కన్ఫ్యూజింగ్ గా ఉందంటే ఒక 2 బయట ఇలా వేసుకుంటాను నేను 2 వేసుకుంటే ఎంత అయిందండి ఇక్కడ
సో 42 అవుతుందండి ఇక్కడ 54 అవుతుంది అయినప్పటికీ కూడా మీకు డౌట్ మీ అయినప్పటికీ కూడా మీకు ఐడియా రావట్లేదు అనుకోండి ఒకవేళ ఇందులో ఉంటదండి 7 ఏమన్నా 7 ఉంటది కదండి 7 వేసేయచ్చు ఇక్కడ మీరు ఆటో డైరెక్ట్ గా వేసేయచ్చు లేకపోతే వేరే ప్రైమ్ నంబర్ 54 ఉందండి 54 లో వేయచ్చు లేదు ఇంకా డౌట్ వచ్చింది సార్ నాకు ఇంకా నేను కాన్ఫిడెంట్ గా చేయలేకపోతున్నాను అన్నప్పుడు ఇంకో 2 బైట్ ఏంటి అంటే మీ ప్రాక్టీస్ పెట్టారండి ఇదంతా కూడా 27 కొను ఇప్పుడే ఇప్పుడైతే వేసేది 21 77 బైట్ వేసేయచ్చండి దీన్ని 7 3స్ కాబట్టి 7 అంటే 3 వస్తుందండి ఇక్కడ 27 లోకి బైట్ ఏడడానికి ఏముంటదండి అది దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద అంటే 3 9స్ ఉంటుంది కాబట్టి ఇది బైట్ ఏడడానికి లేదు 15 లో ఏమన్నా బైట్ వేయగలమండి మనం 15 లో ఏమన్నా బైట్ వేయడానికి అవకాశం ఉందా చూడండి 5 వేసేయచ్చు మీరు మీరు 5 వేరే చోట లేదు కదండి 5 ఇందులో 5 లేదు ఇందులో 5 లేదు ఇందులో 5 లేదు సో 5 బైట్ వేస్తే ఇంకొక 3 అవుతుందండి ఇక్కడ సరే 6 6 కింద ఉంచుకోండి దాంట్లో పెద్ద ఇష్యూ ఏమీ లేదు ఇప్పుడు 27 మీకు ఏదైతే ఉందో 27 యాజ్ ఇట్ ఇస్ గా క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి ఇబ్బంది లేదు ఎప్పుడైతే ఒక స్మాల్ నెంబర్ వచ్చిందో మీకు హ్యాపీ అండి ఈ 3 అన్ని చోట డివైడ్ అవుతుందా మెథడ్ నెంబర్ 1 ప్రకారం 3 3 తో డివైడ్ అవుతుంది 6 తో డివైడ్ అవుతుంది 3 తో డివైడ్ అవుతుంది 27 సో SCF ఎంత అవుతుందంటే 3 అవుతుందండి ఈ 3 ని ఈ 3 ఏదైతే ఉందో 3 అవుతుంది ఈ 3 వదిలేయకూడదండి ఈ 2 ని 2 ని మల్టిప్లై చేయాలి ఇది బయట వేసుకున్నాం కదండి మనం ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ 3 ఇంటూ 2 ఇంటూ 2 కాబట్టి 6 ఇంటూ 2 3 ఇంటూ 2 6 అలాగే 6 ఇంటూ 2 ఏదైతే ఉందో మనకి 12 ఏదైతే ఉందో మనకి ఆన్సర్ మీకు 12 అవుతుందండి సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు అలాగే ఇంకొక పని కూడా మీరు చేయొచ్చండి అంటే దీని మీనింగ్ చెప్తాను ఫిజికల్ 12 అంటే మీనింగ్ ఏంటి చెప్పమంటారా 24 తో డివైడ్ అవుతుంది 12 60 తో 12 డివైడ్ అవుతుంది 84 తో డివైడ్ అవుతుంది 108 తో డివైడ్ అవుతుంది దట్ ఇస్ ద ఆన్సర్ HCF మీరు అనొచ్చు సార్ 6 కూడా డివైడ్ అవుతుంది కదా అవుతుందండి 2 కూడా డివైడ్ అవుతుంది కదా అవుతుంది 3 కూడా డివైడ్ అవుతుంది కదా అవుతుంది కానీ 12 ఎందుకు ఆన్సర్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లో హైయెస్ట్ అన్న వర్డ్ నేను వాడాను కాబట్టి ద HCF ఇస్ నథింగ్ బట్ ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 అవుతుంది 3 అవుతుంది 6 అవుతుంది 12 అవుతుంది సార్ 12 కంటే ఇంకా వేరే నెంబర్ లేదా 4 ఇట్లా డివైడ్ అవడానికి లేదు 12 తర్వాత ఏ నెంబర్ ట్రై చేయండి వాట్ ఎవర్ ద నెంబర్ యు ట్రై వాట్ ఎవర్ ద నెంబర్ యు ట్రై సో యు విల్ నాట్ గెట్ ఎనీ నెంబర్ మోర్ దాన్ 12 12 కంటే హైయెస్ట్ నెంబర్ ఏది కూడా ఈ 4 నెంబర్ తో మీకు డివైడ్ అవ్వదు దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద 12 అంటే ఇవన్నీ కలిపి మీరు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏమి మిగలకూడదు అంటే 12 పార్ట్స్ చేసుకుంటే అలా ఇది 2 పార్ట్స్ అయ్యిందండి ఇది ఎన్ని పార్ట్స్ అవుతుంది 5 పార్ట్స్ అవుతుంది ఇది ఎన్ని పార్ట్స్ అవుతుంది 12 ఇంటూ 84 12 84 ఎన్ని పార్ట్స్ అవుతుంది 6 పార్ట్స్ అవుతుంది 7 పార్ట్స్ అవుతుందండి ఇక్కడ అలాగే 108 ఉంది కదా 108 లో 12 చూసుకుని ఎన్ని పార్ట్స్ అవుతాయి అన్ని పార్ట్స్ చూసుకోవాలి 9 పార్ట్స్ అంతే 12 కంటే వేరే నెంబర్ ఏది కూడా హైయెస్ట్ నెంబర్ ఏ నెంబర్ కూడా మీకు దాన్ని అలా ఈక్వల్ గా డివైడ్ చేయలేదు ఒక 12 మాత్రమే దీన్ని ముక్కలు చేయగలదు దీని పార్ట్ పార్ట్ల కింద ముక్క ముక్కలు చేస్తుందండి 12 దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ది HCF సో ఐ హోప్ మీకు ఆల్మోస్ట్ ఇంకా దాని మీద ఫుల్ క్లారిటీ నేను ఇచ్చానండి దాని అప్లికేషన్ కూడా నేను చెప్పాను సో ఒకవేళ పాయింట్ పాయింట్ కింద ఇచ్చాను అనుకోండి ఎలా చేయాలి 16.5 0.45 15 ఈ విధంగా ఇచ్చారండి ఈ విధంగా ఇచ్చినప్పుడు జనరల్గా మీరు ఏం చేస్తారంటేనండి ఇలా పాయింట్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి పాయింట్లు తీసిపడేయండి 16.50 100 తో డివైడ్ చేయండి మొత్తం సారీ 100 తో మల్టిప్లై చేయండి ఇలా వస్తుంది కదా దీనికి HCF కట్టండి సరిపోతుంది అసలు కట్టి లాస్ట్లో వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలండి 2 డిజిట్స్ తీసి పాయింట్ పెట్టండి సరిపోతుంది సో దీనికి HCF ఎలా కడతాం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది ఇది పెద్ద నెంబర్ ఉంది సార్ ఇది పెద్ద నెంబర్ ఉంది చిన్నది ఉంది ఫస్ట్ చిన్న నెంబర్ రెండు నెంబర్తో డివైడ్ అవుతుందా 45 తో మీరు డివైడ్ చేయలేదండి 45 తో డివైడ్ అవ్వదు మరి నష్టం ఏం చేయాలి పోనీ 16.50 లో నుంచి 1500 తీసి డిఫరెన్స్ వేసారు అనుకోండి డిఫరెన్స్తో నాకు ఆన్సర్ రాదు ఓన్లీ నాకు క్లారిటీ వస్తుంది అంటే ఫ్యాక్టర్ వస్తుంది అటువంటిప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్త వినండి ఇటువంటిప్పుడు ఇంకొక ఐడియా మీకు చెప్తాను 45 తో 45/2 ప్రైమ్ నెంబర్ వేసుకున్నావు ప్రైమ్ నెంబర్ ఇది ప్రైమ్ నెంబర్ వస్తే రాదు కదండి ఇది 22.5 అది అవ్వదు ఇది 45 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత 3 చేయండి 15 వచ్చింది కదా ఈ 45 ప్లేస్ లో ఒకవేళ 15 ఉంది అని అనుకోండి మీరు అనుకోండి చెప్తాను 15 ఉంది అని అనుకుంటే 45 లేదు 15 ఉంది అనుకుందాం అసలు 45 లేదు దీనికి డివైడ్ అంటే 45 ని ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తో డివైడ్ చేశా అలా 3 తో డివైడ్ చేశా 15 వచ్చింది ఇప్పుడు 16.50 15 1500 HCF ఎంత అంటే ఏం చెప్తారండి 15 దీంట్లో డివైడ్ అవుతుందా ఎస్ డివైడ్ అవుతుంది 15 దీంట్లో డివైడ్ అవుతుందా అవుతుందండి 16.50 లో డివైడ్ అవుతుంది అంటే HCF ఎంత అవుతుంది అంటే సింపుల్ గా 15 అవుతుంది అంతేనండి అట్లాగే ఒకవేళ ఇలా ఇచ్చాడండి ఇప్పుడు 3.5 మీటర్ నా దగ్గర ఒక లెంగ్త్ ఉంది ఇంకొకటి 8 3/4 లెంగ్త్ ఉందండి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి
ఆ డిస్ట్రిబ్యూషన్ లో హైయెస్ట్ రావాలి అందరికీ. ఇట్ మస్ట్ బి హైయెస్ట్ రావాలి. అంటే హెచ్సిఎఫ్ వాడు అని అర్థం అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 3 1/2 అంటే లాజికల్ గా మీకు మిగిలింది 7/2 అండి. అలాగే అలాగే 8 3/4 మీరు చూసుకున్నట్లయితే 35/4 తెలిసిందే కదండి. 8 × 4 = 32, 32 + 3 = 35. హెచ్సిఎఫ్ ఆఫ్ ఇలా ఫ్రాక్షన్స్ ఏదైతే మీకు ఇలాగ ఉన్నాయో ఇటువంటి నెంబర్స్ కి జనరల్ గా మీరు హెచ్సిఎఫ్ మీకు కాలిక్యులేట్ చేయాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ దీస్ టూ ఎలా అంటారండి ఈ ఫార్ములా. హెచ్సిఎఫ్ ఆఫ్ టాప్ న్యూమరేటర్స్ ఎంత ఉన్నాయండి ఇక్కడ 7 and 35 by LCM of 2 and 4 అండి. ఇలా గాన్ చేసినట్లయితే అంటే ఎనీ ఏదైనా ఒక అంటే పాయింట్స్ చెప్పినప్పుడు చెప్పాను డెసిమల్స్ వచ్చినప్పుడు అలాగే ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి ఏంటంటే టాప్ న్యూమరేటర్లో ఏదైతే ఉందో దానికి హెచ్ఎఫ్ కట్టి హెచ్ఎఫ్ కి ఎల్సిఎం రివర్స్ అండి. ఇది కింద డినామినేటర్లో ఉంది కదండి, వాల్యూ డినామినేటర్లో ఉంది కాబట్టి రివర్స్ మెకానిజం వస్తుందండి, ఎల్సిఎం వస్తుందండి. ఈ రెండింటికి మీరు మల్టిపుల్ చేసినట్టే సరిపోతుంది. ఇప్పుడు 7 కి 35 కి హెచ్ఎఫ్ ఎంత చెప్పండి. 7 కి 35 ఆల్రెడీ మనకు తెలిసిందే కదండి 7 అవుతుంది అంతే కదా, ఎందుకంటే 7 35 డివైడ్ అవుతుంది కదా. సో డెఫినెట్ గా మీకు 7 అవుతుందండి, ఎందుకంటే చూడండి ఈ 7 35 డివైడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా డివైడ్ అవుతుంది కాబట్టి హెచ్ఎఫ్ ఆటోమేటిక్ గా 7 అవుతుంది. 2 కి 4 కి ఎల్సిఎం ఎంత అంటే ఎల్సిఎం నేను చెప్పలేదు, 2 కి 4 కి జనరల్ గా హైయెస్ట్ నెంబర్ 4 కాబట్టి 4 అవుతుంది. ఇది ఎల్సిఎం చాప్టర్ చెప్పడం మీకు అర్థం అవుతుందండి. ఓవరాల్ గా మీకు ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది 7/4 అండి. ఒక్కొక్కటి 1 3/4 మీటర్ చొప్పున పాట్ పాట్ ఇట్లా ఉన్నాయి కదండి. దీన్ని ఎన్ని మొక్కలు 1 3/4 చొప్పున మొక్కలు చేసుకోవాలి, దీన్ని 1 3/4 చొప్పున మొక్క మొక్కలు చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి 3 1/2 లో 1 3/4 పార్ట్స్ ఎన్ని పార్ట్స్ మీకు వస్తాయో అన్ని పార్ట్స్ మీరు డివైడ్ చేసుకోవచ్చు. అలాగా 8 3/4 లో 1 3/4 ఏదైతే ఉంటుందో ఆ పార్ట్స్ మీరు డివైడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అంటే ఏక్వల్ గా డివైడ్ అవుతుంది అని మీనింగ్ ఇక్కడ. ఏక్వల్ గా పార్ట్స్ చేసుకోవచ్చు బట్ ఎంతకంటే మాక్సిమం పార్ట్ చేయడానికి లేదు. దిస్ ఈస్ ద మాక్సిమం పార్ట్, దీని ఫిజికల్ మీనింగ్ అండి. మీకు అర్థం అవ్వడం చెప్పాను అంతే. అట్లాగే అంటే జనరల్ గా కాన్సెప్ట్ అంతేనండి. ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇచ్చాడండి 36 × లెట్ అస్ అజ్యూమ్ దట్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ అలాగే ఇంకొకటి 24 × ఎక్స్ పవర్ 4 × వై, దీనికి ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఎస్సీఎఫ్ అంటే ఫ్యాక్టర్స్, మ్యాక్సిమం ఫ్యాక్టర్స్ ఉండాలండి. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఉంది ఇక్కడ, నెంబర్ పక్కన పెట్టండి, పోనీ నెంబర్ చేద్దామండి. ఫస్ట్ 36 × 24 ఉందండి, దీనికి ఎస్సీఎఫ్ ఎంత అంటే ఏం చెప్తామండి మనం? రెండింటిలో 24 దీంట్లో పోతుందా? పోదు. సరే ఓ 2 పక్కన వేద్దాం అండి, ఫస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 18 × 12 వేశారు పక్కకి, 18 × 12 వేశారు, 18 లో 12 మన 12 పోతుందా? పోని 12 కూడా మీకు బయటికి పోదు కదండి, 12 పోదు కాబట్టి పోనీ 3 బయటికి అయింది. ఇప్పుడు 3 కామన్ ఫ్యాక్టర్ కదండి, 3 వేస్తే మీకు ఏమవుతుందండి ఇక్కడ 6 ను, అట్లాగే మీకు ఏమవుతుంది ఇక్కడ 4 అవుతుంది అండి ఇక్కడ, అంతే కదండి. సో అట్లాగే ఇలా చేసుకుంటే వెళ్ళచ్చు మీరు, లేకపోతే మరి ఇందులో 2 ఉంది కదా అలా చేసుకుంటారా. అంటే కామన్ గా ఒక ఫ్యాక్టర్ చెప్పగలగాలండి మీరు. అంటే దీని కామన్ గా ఫ్యాక్టర్ అంటే డైరెక్ట్ గా 12 చెప్పేయచ్చండి ఇది. జస్ట్ లైక్ లేదు మీరు ఇంకా చేయాలనుకున్నారనుకోండి, పోనీ పోలే 6 కి 4 కి మళ్ళీ ఇంకా బయటకి వేద్దాం అంటే 2 బయటకి వేయండి, పోనీ 3 2 వేసండి. అంటే ఏమవుతుంది 3 కి 2 కి ఎస్సీఎఫ్ ఏమి ఉండదు కదండి ఇక్కడ, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ లేదు ఇక్కడ, ఎస్సీఎఫ్ ఉన్నది దీనికి. అంటే ఏ మల్టిప్లై చేయాలి 2 × 3 6 6 × 2 12 ఆన్సర్. అట్లా చేసుకోవచ్చండి. లేదు 36 24 ఉందని 36 ఇక్కడ వేయండి హైయెస్ట్ నెంబర్, 24 వేయండి. ఇంకో మెథడ్ చెప్పాను కదా చక్కగా 24 వేయండి, 36 లో 24 తీసేస్తే ఎంత? ఇదో 12 వచ్చింది. ఏముందండి 12 24 ఎన్నిసార్లు పోతుందండి ఇక్కడ? సో 2 × 0 కింద ఏదైతే మీ బ్రాకెట్ ఉంటుందో అదే ఆన్సర్ కదా. లాస్ట్ లో వచ్చినటువంటి బ్రాకెట్ ఏదైతే ఉంటుందో మీకు అదే ఆన్సర్ అవుతుంది. దీంతో మీకు పని లేదు. సో అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, లేదా కామన్ సెన్స్ కూడా అప్లై చేయొచ్చండి మీకు. సో జస్ట్ లైక్ 12 అనేది రెండు నెంబర్లోనే మీకు పోతుంది కాబట్టి 12 అని చెప్పొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. సో అది ఓకే. అంటే మీకు ఓవరాల్గా మీకు ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే 36 x³ y² ఇచ్చాడు, 24 ఇచ్చాడు మీకు. సో ఓవరాల్గా 36 కి 24 కి హెచ్సిఎఫ్ కడితే మీకు 12 వచ్చింది, 12 అయింది ఇక్కడ. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ 4 ఉంది, మాక్సిమం ఫ్యాక్టర్ ఎంత అవుతుందండి ఇక్కడ? ఎక్స్ క్యూబ్ వాట్ ఎవర్ ఏదైతే మీకు ఉందో, ఎక్స్ పవర్ 4 ఏదైతే ఉందో మాక్సిమం ఎక్స్ క్యూబే ఉంది మీకు. అంటే ఫ్యాక్టర్ అంతే కదండి, ఎక్స్ క్యూబ్లో ఎక్స్లు ఉన్నాయి, ఎక్స్ పవర్ 4లో ఎక్స్లు ఉన్నాయి, కామన్ గా మీకు ఎక్స్ క్యూబ్ ఉంది. ఇక్కడ వై స్క్వేర్ ఉందండి, ఇక్కడ వై ఉంది. సో ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ ఎంత అవుతుంది? వై అవుతుందండి. అంటే సింగిల్ వై ఏదైతే మీకు బయటకు వచ్చిందో వై అవుతుంది. అంటే 12 x³ y అవుతుంది. అంటే ఎక్స్ పవర్ 4లోను ఎక్స్ క్యూబ్లోను మీకు లీస్ట్ వాల్యూ తీసుకోవాలండి, అంతే కదండి. ఎప్పుడు కూడా ఎస్సీఎఫ్ డెఫినెట్ గా లీస్ట్ తీసుకోవాలి, ఆ లీస్ట్ లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో మీకు అది తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్స్ క్యూబ్ మీరు తీసుకుంటే సరిపోతుంది, అలాగే వై. సో ఇది ఆన్సర్ అవుతుంది ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు. సో ఈ విధంగా మీరు ఏ మామూలుగా నెంబర్ ఏదైతే మీకు ఉందో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అండి. అంటే లేకపోతే రిమైండర్ ఏదో రిమైండర్ ఫర్ ఎగ్జాంపుల్ 38
48 to 52 ఇచ్చాడండి వాడు ఏమంటాడు అంటే వాట్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ప్రాబ్లమ్స్ అవసరం లేదండి మన కాన్సెప్ట్ సిరీస్ కాబట్టి నేను ప్రాబ్లమ్స్ చెప్పక్కర్లేదు సరే అని చెప్తాను గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 36 45 and 3 is 42 52 46 48 46 48 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
చేసినట్లయితే ఫోర్ రిమైండర్ వస్తుంది. సో దాని రిమైండర్ యొక్క దాని యొక్క ఫిజికల్ మీనింగ్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన ఎస్సీఎఫ్ అండి. అంటే మీరు ఓవరాల్ గా ఇది సెవెంత్ వీడియో అండి, ఎస్సీఎఫ్ గురించి చెప్పడం జరిగింది. యాక్చువల్ కాన్సెప్ట్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు సరిపోద్దు అనుకున్నాను నేను, బట్ కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్ చేయడం వల్ల ఎక్కువ మెథడ్స్ మీకు చెప్పడం వల్ల టైం పట్టింది. ఎస్సీఎఫ్ గురించి వేరే వీడియో నేను తీస్తానండి. సో దీనికి ముందు ఉన్నటువంటి 6 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విన్నట్లయితే ఇది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. కింద ఏదైనా మీకు ఏదైనా ఒక నెంబర్కి ఇబ్బంది అయినా రాకపోతే కింద మనకి యూట్యూబ్ లో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కాబట్టి అందులో కానీ మీరు డీటెయిల్ గా అడిగినట్లయితే నేను మీకు చెప్తాను. ఆల్రెడీ మీకు 3-4 మెథడ్స్ నేను చెప్పాను కాబట్టి ఏదో ఒక మెథడ్ లో ఈజీగా విత్ కామన్ సెన్స్ తో మీరు తప్పనిసరిగా చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.